వెల్కమ్ టు హోప్ అండ్ హార్ట్. నమస్కారం చక్రపాణి గారు, రోజా రమణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎన్ని సంవత్సరాలు సినిమా జీవితం మీది? నాది 47వ సంవత్సరం. 47. మీరు? 35 or 36. ఆయన ఫస్ట్ పిక్చర్ నాతోనే కలిసి ఇద్దరం ఫస్ట్ పిక్చర్ పునర్మిలన్ అని మన ఆడపడుచు ఎన్టీ రామారావు గారు చేసి హేమ మరదరావు గారు డైరెక్షన్ లో ఫస్ట్ టైం చేసాం. సో ఎట్లా అనిపిస్తుంది ఈ లైఫ్, ఆ హీరో హీరోయిన్లుగా ఉండి ఇప్పుడు నిజ జీవితంలో కూడా హీరో హీరోయిన్లు అయిపోయి? సో 30 సంవత్సరాలు దాటిపోయింది కదా. దాటిపోయిందండి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు యాక్చువల్గా సినిమా వాళ్ళ మ్యారేజెస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఏదో దగ్గర వివాదాలు వచ్చి విడిపోవటాలు ఇట్టండి చాలా. కానీ మీరేంటంటే చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నారు. భగవంతుడి దయ వల్ల హ్యాపీ. అంటే దానికి ఎవరిది ఎక్కువ ప్రధాన కారణం? ఒక్కళ్ళని చెప్పలేం కదండి, ఇద్దరు ఈక్వల్గా ఉంటేనే. అంటే ఈక్వల్ అంటే ఒక కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు షార్ట్ టెంపర్ కావచ్చు, ఒకళ్ళు సర్దుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బండి నడుస్తున్నప్పుడు రెండు సమానంగా వెళ్తే అది ఓకే, ఒకటి సైడ్ లాగా ఇంకోటి సర్దుకుపోతే అది వెళ్తుంది. ఒక ఎద్దు ఇట్లా ఆగుతుంటే ఇంకోటి అట్లా అయిపోయింది అక్కడతో. దట్ ఈస్ లైఫ్. సో మీకు అంటే మీ అంటే ఒకళ్ళ మీద ఒకరికి ఇప్పుడు మీరు ప్రేమించుకున్న సందర్భం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎవరు ఎక్కువ సర్దుకుపోయినట్టు? నేనే అనుకో చెప్పు. అంతేనా? ఆయన ఎక్కువ సర్దుకుపోయారు. నన్ను అడిగితే నేను చెప్తాను, ఆయన అడిగితే ఆయన చెప్తాను. ఆయన చెప్పారు. మీరు సర్దుకుపోవడం అంటే సర్దుకుపోయేంత ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఎవ్రీడే ఉంటాయి. మార్నింగ్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఏమన్నాయి ఏమనిపించింది వచ్చే ముందు? ఈ షర్ట్ బాగుందా అన్నారు. నేనేదో ఆలోచించుకుంటున్నాను మాట్లాడకండి అన్నాను. ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాలా? నేను చెప్పనన్నాను. అదో గొడవగా అలా చిన్న చిన్నవి. ఎందుకు అంత పొలవిరుపు? చెప్పాలా నేను చెప్పనని అంత అవసరం? నేను ఆలోచించుకున్నది మర్చిపోయాను ఆయన అడిగే లోపల. మీరు ఆలోచించుకున్న సంగతి ఆయన తెలుస్తుంది. అలా సిల్లీగా చిన్న చిన్నవి ఎవ్రీడే ఉంటాయి. బట్ మేజర్ అంటూ లైఫ్ లో ఇంతవరకు ఏమి జరగలేదు. సో సర్దుకుపోవడం అంటే ఇవన్నీ చిన్న చిన్న ఇలాంటివి చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి. కానీ మేజర్ అనేటప్పటికి ఏమవుతుందంటే మా ఇద్దరిది ఒకటే డెసిషన్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఏదైనా బిజినెస్కి సంబంధించింది కానీ దేనికైనా మేజర్ డెసిషన్స్ అంటూ ఉంటే ఇద్దరు తీసుకుంటాం. అంటే నేను ఎందుకు ఇది ఇప్పుడే మొదట్లో అడిగానంటే మనం ఇందాక మీరు కలిసినప్పటి నుంచి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కడా కూడా అప్పుడు ఆ 30 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి ప్రేమ తగ్గిన దాఖలాలు లేవు. ఎందుకంటే జోకులు వేసుకుంటున్నారు సరదాగా. సో అడ్మిరేషన్ కూడా కనిపించింది టువర్డ్స్ ఈచ్ అదర్. అందుకోసం నేను అడిగింది. థ్యాంక్ యూ. కరెక్ట్ అన్నది? కరెక్ట్ కరెక్ట్. అంతే కదా, ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు ఏదైనా. సో ఫస్ట్ అసలు ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరులో? ఎవరు ప్రపోజ్ అన్నది కాదు, ఇద్దరం కలిసి ఒక 5 ఫిల్మ్స్ చేసాం. జోక్ ఏంటంటే ఫస్ట్ పిక్చరు మేమిద్దరం చేసిన ఫస్ట్ సీనే పెళ్లి చూపులు. ఫస్ట్ సీన్ అదే. ఓకే. అప్పుడు హేమమరదరావు నన్ను పిలిచి మా రోజా ఈయన చక్రపాణి గారిని మన తెలుగు అబ్బాయే, కాకపోతే ఒరియా బాగా తెలుసు. ఒరియా నాకు అప్పుడు ఒరియా అసలు మనకి లాంగ్వేజ్ టచ్ లేదు. అసలు అంటే నేను మలయాళం కన్నడం హిందీ టమిల్ అన్నీ చేశాను కానీ ఒరియా నాకేంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ చేయాలని ఆశ. సో దాని మీద ఆ పిక్చర్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది. సో చెప్తా అలాగా అన్నాను. అందులో నాది బ్లైండ్ వేషం, కళ్ళు ఉండవు. సో ఆ ఫస్ట్ సీనే పెళ్లి చూపుల సీన్ జరిగింది. మామూలుగా ఆయన ఎవరో ఒక చక్రపాణి గారిని ఒక యాక్టర్ అంతే. తర్వాత ఒక మంచి ఫిలిమ్స్ చేసాం, దాని కంటిన్యూషన్ సీతాలవకుసా ఇద్దరం రాముడు సీత చేసాం. తర్వాత సతీ అనసూయ కలిసి చేశారు. అది అప్పుడు ఆ టైంలో ఇలాంటి వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆ డిసిప్లిన్
మాట తీరు అనిపించిందా, సాఫ్ట్నెస్. అంటే యాక్చువల్గా నేను మా సిస్టర్ చాలా యంగ్గా మ్యారేజ్ చేస్తారు 17 ఇయర్స్కి. అప్పుడు నాన్నగారు హీరోయిన్గా నేను మలయాళం పిక్చర్ చెంబర్కి ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారనమాట, ఇప్పటి వరకు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసావు, సో ఇప్పుడు ఇంకా హీరోయిన్ అంటే యూఆర్ టూ యంగ్, 13 ఏళ్ళకి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళన్నా హీరోయిన్గా రావాలి, సో లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది, బెటర్ యూ గెట్ మ్యారీ, మీ స్టడీస్ ఏదైనా ఉంటే కంటిన్యూ చేసుకో అంటే నాకు అప్పుడు చాలా బాధ, యాక్టింగ్ మానేయాలా అన్న ఒక ఇదిలో ఉన్నప్పుడు నాకు ఆ మలయాళం పిక్చర్ ఆఫర్ వచ్చింది 13 ఇయర్స్. సో దాని కంటిన్యూషన్ చాలా ఫిలిమ్స్ చేశాను. అలాగే ఈ ఫిలిమ్స్ చేసుకున్నప్పుడు సరే నాన్నగారు ఎలాగా పెళ్లి చేయాలి అన్నారు, అప్పటికే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది, అయితే బాగుంటుంది అన్నట్టు మనసులో అనుకున్నాను. మరి ఆయనకి అనిపించిందో ఏమో, ఇద్దరం అనుకున్నాం, ఇద్దరం వాళ్ళ పేరెంట్స్తో ఆయన చెప్పారు, మా పేరెంట్స్తో నేను చెప్పాను, ఇద్దరు అనుకోవడం అయింది. అది ఎవరు ఫార్వర్డ్ అయ్యింది ఎవరు అనేది నేనే, అదే నేను ఎందుకంటే ఆయన చాలా సాత్వికంగా ఉంటారు కదా, కొంచెం జంక్ ఉండి ఉంటుంది అడగాలంటే మా సిస్టర్కి ముందు చెప్పాను చిన్నది, తను తను అలా మదర్కి చెప్పి ఫాదర్కి చెప్పడం, వాళ్ళు కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెద్ద అబ్జెక్షన్స్ ఏమీ రాలేదు. అయితే నా సైడ్ కొంత ఏంటంటే అప్పుడే నేను కెరీర్ హీరోయిన్గా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే భారతంలో ఒక అమ్మాయి దాసరి గారిది, ఓ సీత కథ కె విశ్వనాథ్ గారి, మంచి బ్యూటిఫుల్ ఫిలిమ్స్, పెద్ద పెద్ద ఫిలిమ్స్, మంచి ఫిలిమ్స్. సో కొంచెం అలా యాక్ట్ చేస్తే ఇంకొక 2-3 ఏళ్ళు మనం చేయొచ్చు కదా అన్న ఒక చిన్న థాట్ ఉండింది. బట్ అనుకున్నాం, ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది, 81లో అక్టోబర్లో మ్యారేజ్ అయిపోయింది. అంటే అప్పటికి మీ వయసు ఎంత? 22. అంటే మీరు అనుకున్నట్టు, మీ ఫాదర్ అనుకున్నట్టే చిన్న వయసులో సినిమా భాషలో చెప్పాలంటే టూ యంగ్, వెరీ అసలు అది టూ యంగ్, 22 ఏళ్ళు. అది కాకుండా నేను స్టాప్ చేయడం కూడా జరిగిపోయింది యాక్టింగ్. ఎందుకని అది నాకు ఆ రిస్ట్రిక్షన్స్ తనకన్నాను, నీ ఇష్టం అని తన అన్నది, నేను మ్యారేజ్ అయిన తర్వాత మానేస్తాను యాజ్ యు లైక్. అలా రిస్ట్రిక్షన్ ఎప్పుడు లేదు, పేరెంట్స్ లేదు, ఇన్లా సైడ్ లేదు, ఆయన లేదు, అలా రిస్ట్రిక్షన్ చేసినా నేను వినను కూడా. అనమాట చూడండి, అసలు అవును చెప్పినట్టు చెప్పి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి యాక్టింగ్ అంటే. దాన్ని ఎవరైనా మానేయాలి అన్నప్పుడు పంతం వచ్చేస్తుంది, రిపల్సివ్గా తయారవుతుంది, అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నాకు అది దేవుడి భగవంతుడు మనకి ప్రసాదించిన వరం అది. సో మీ అంతటికి మీరు అనుకుంటే తప్పితే వేరే వాళ్ళు చెప్తే చేరు, కొన్ని సెలెక్టివ్గా కొన్ని. అంటే మీరు ఎందుకు మానేయాలనుకున్నారు, ఎందుకంటే యాక్చువల్గా మీరు మానేసే టైంలో మీరు పీక్ ఉండటం కాకుండా బాగా గుర్తింపు వచ్చిన సినిమాలన్నీ వచ్చినాయి. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు మాత్రం కంప్లీట్గా మానేయాలని మాత్రం అనుకోలేదండి. అంటే నేను చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంతా సినిమా ప్రపంచం. అవును, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్టూడియో, నా స్కూలు కాలేజ్ అవనివ్వండి, స్టూడియో స్కూల్ అవనివ్వండి, ఆ డైరెక్టర్ గారే నాకు టీచరు, కో ఆర్టిస్ట్లే స్టూడెంట్, నాకో ఇది ఫ్రెండ్స్, బ్రదర్స్ ఏమని అనుకోండి, నాకు ఈ ప్రపంచం తప్ప బయట ప్రపంచం అన్నది ఏమిటో తెలియదు నాకు. అవును, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి అదే, ఎంతసేపు మేకప్ వేసుకోవడం, షూటింగ్స్ చేయడం, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళిపోవడం, ఏదైనా ఫంక్షన్స్ ఇన్ని ఉండేవి కాదు, ఫంక్షన్స్, 100 డేస్ ఫంక్షన్స్, ఏదైనా సన్మానాలు చిన్న చిన్నవి ఇలాంటివి తప్ప అదర్ లైఫ్ అన్నది నాకు అసలు తెలియనే తెలియదు. ఈవెన్ స్టడీస్ సైడ్ కూడా, ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు, చాలా బిజీ నేను. చాలా ఫిల్మ్స్ చేశానండి. సో నా తర్వాత అనిపించింది మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు, ఒక 3-4 మంత్స్ షూటింగ్ చేయకుండా రిలాక్స్డ్గా నా ఇష్టం వచ్చిన టైమింగ్కి లేచి అలా సరదాగా ఈవినింగ్ బయటకు వెళ్ళి ఇలా అనుకుని ఒక 4 మంత్స్ నేను అనుకున్నాను మనసులో. ఆ తర్వాత బాబు పుట్టడం, బాబు ఒక 6 మంత్స్ వరకు బాబు చిన్నవాడు కదా, పెంచుకోవడం, ఆ సరదాగా బాబుని చూసుకోవడం, ఇలా అయిపోయిన తర్వాత అనిపించింది సో ఈ లైఫ్ ఏంటో డిఫరెంట్గా ఉంది కదా, దీనిలోనే మనం ఫిక్స్ అయ్యి మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ షూటింగ్స్, మళ్ళీ పొద్దున్నే లేచి పరిగెత్తడం, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళిపోవడం, మనం చెప్పిన టైమింగ్స్కి ఇది టీమ్ వర్క్ అది అవ్వదు. సో దిస్ ఇస్ ఓకే, హ్యాపీ అని నేను ఇంకా అది కాంప్రమైజ్ అయ్యారా లేదా సర్దుకున్న? నో కాంప్రమైజ్ ఇన్ లైఫ్, కాంప్రమైజ్ అంటూ ఉండదు అసలు. మీ మనసుకు నచ్చే చేశారు. సో చక్రపాణి గారికి ఎన్ని మార్కులు వేస్తారు హస్బెండ్గా?
హస్బెండ్గా ఆయనకి 60. అంతేనా? ఫాదర్గా 100%. ఓ, ఫాదర్గా 100 వేస్తారా? హస్బెండ్గా 60. మీరు రివర్స్లో వైఫ్గా ఆవిడకి ఎంత వేస్తారు? మార్కులు ఎంత వేయాలంటే నేను ఆలోచి ఐ కెన్ గివ్ సేమ్ అదే 60. సేమ్ 60, మదర్గా 100. 100. ఎందుకంటే షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు తరుడు విషయంలో కానీ అమూల్య విషయంలో కానీ పాప ఏం చేస్తుంది? తరుణ్ అంటే అందరికి తెలుసు అనుకోండి. పాప యుఎస్లో ఇంటీరియర్ డిజైనర్ చేస్తుందండి. ఇప్పుడు యుఎస్లో లాస్ ఏంజల్స్లో చేస్తుంది. ఓకే, యుఎస్లో చదువుతున్నారా? అంటే ఇప్పుడు మీరు 40% తక్కువ ఇచ్చారు మాకు ఒకరికొకళ్ళు. అంటే ఏదో ఒకటి నచ్చని క్వాలిటీ ఒళ్ళో ఒకళ్ళు రెండు ఉండాలా? అంటే ఫస్ట్ ఏం చెప్పినా నో అంటారు. సో అది ఆయనలో నచ్చంది మీకు? అలాగని ఎస్ అనాలని ఏం లేదు, నో అనేస్తారు తర్వాత. నో అనేది వచ్చేస్తుంది అట్లా. ఫస్ట్ బోన్ చేస్తారా అన్నాం అనుకోండి, ఇప్పుడు చేయాలా అంటారు. ఓకే, మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. అప్పుడు మీరు రివర్స్ ఆనర్స్గా ఇప్పుడు భోజనం చేయమంటండి. ఎందుకు నేను అలాగే మాట్లాడు, నేను వెళ్ళి భోజనం చేస్తాను. అప్పుడు ఆయన ఇప్పుడే చేస్తానంటారు కదా. నేను వెళ్ళి భోజనం చేసేస్తాను. ఓహో, అచ్చా. నేను ఎప్పుడు అలాగ కౌంటర్స్ ఇవ్వనండి. భోజనం చేయరా అంటే భోజనం చేయరా, ఎందుకు చేయరు, ఎందుకు ఇవన్నీ? అంతే, నేను వెళ్ళి ఫోన్ చేసేస్తాను. అప్పుడు ఆయన వచ్చి కూర్చుని పోతాను. అంటే ఏదైనా ఒక మూవీ, అంటే మూవీస్కి ఎక్కువ రారు నాకు అసలు. నాకు కానీ పాపకు కానీ బాబుకి కానీ మా ఇంట్లో ఫ్రమ్ ద బిగినింగ్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పిక్చర్స్ అంటే ప్రాణం. ఏ పిక్చర్ అయినా చూడాలి, రోజుకో పిక్చర్ చూడాలని నిద్రపట్టదు అనమాట. అలా ఉండేది. ఈయనకి అలాగే ఇష్టం. ఏదైనా పిక్చర్కి వస్తానంట నేను ఫస్ట్, నేను రాను మీరు వెళ్ళండి ఫస్ట్, సరే తర్వాత వస్తారు. మీరు రెడీ అయ్యేటప్పుడు తయారై ఉంటారా? వస్తారు, ఏదో మీకోసం అంటారు. అంటే ఐ డోంట్ వాంట్ హర్ట్ దెమ్. కొన్ని తప్పదు ఇక వాళ్ళు ఎందుకు అడిగినప్పుడు. నాకంటే పెద్దగా ఈ పిక్చర్లు చూడాలి అది ఉండాలి నా వే ఆఫ్ థింకింగ్, లైఫ్ అదంతా వేరుగా ఉంటుంది. అసలు అంటే మీరు మామూలుగా మీ వ్యాపకం ఏంటి? నా వ్యాపకం అంటే ఇదివరకు నేను ఛానల్ ఇవన్నీ చేసినప్పుడు ఇదంతా అన్నప్పుడు ఉండేది. తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ అదంతా. ఇప్పుడు ఇక ఉన్నవన్నీ చూసుకోవటం ఇవన్నీను. ఇప్పుడు అప్పుడు సినిమాలు ఓరియాలో తీసాను, ఇవి చేసాను అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయింది కదా. ఎవరు సో ఇప్పుడు ఉన్నవి అన్నీ కాకుండా చూసుకుంటావా? ఎక్కడ ఎవరు చేస్తారు కదా. సో మీకు ఆవిడలో నచ్చింది ఏంటి? నచ్చింది అంటే ఏం చెప్పాలో తెలియట, అది ఆ స్పాట్లో ఉంటుంది. అప్పుడు ఏదో అంటున్నప్పుడు ఏదో వస్తుంది, దానికి నెగిటివ్ జవాబు వచ్చినప్పుడు అది నచ్చదు అంతే. కానీ 40% మార్కులు ఎందుకు తక్కువ వేశారు మరి? అది ఇట్లా అన్నప్పుడు ఏదో ఒకటి నేను ఏదో అంటాను, అలా కాదంటది, దానికి ఏదో అబ్జెక్షన్ ఇవి ఉంటే నాకు నచ్చదు. ఇక ఆటోమేటిక్గా అంతేనా? అంతే. సో ఇందాక అన్ని సిల్లీగే, సిల్లీ థింగ్ విల్ బికమ్ బిగ్ సమ్ టైమ్స్ బిగ్ అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అది ఉంటే మళ్ళీ అది ఎంతో 2-3 రోజులు ఉంటుంది ఏదో, అది అయిపోయాక మళ్ళీ మామూలు ఏదో ఒక ఇన్సిడెంట్ అవన్నీ రొటీన్. అవి లేకపోతే కూడా బాగుదేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. అసలు ఒకసారి అది కూడా ఉంటే లేకుండా మొనటనస్గా ఉంటుంది. అరకలు ఆగ్రహాలు లేకుండా సాఫీగా ఉంటాము అని ఎవరిన అంటే కొంచెం నమ్మటం కష్టం అనుకుంటా. ఓకే సార్, మీ ఇద్దరిలో మీరు ఇందాక అప్పుడు ఆవిడ చేయి చూసినప్పుడు నేను అన్నా నాకు ఏదో కాలినట్టు వంట చేస్తుంటే, సో వంటలు మీరు బాగా చేస్తారంటే కాదు ఆయన కూడా బాగా చేస్తారన్నారు కదా, ఎవరు ఎవరికి బాగా వండి పెడతారు? ఆయన వండర్ ఎక్కువ, కాకపోతే బాగా చేయగలరు, చేస్తారు, చేయాలంటే చాలా బాగా చేస్తారు. కాకపోతే వండిన ప్రతిదానికి ఒక చిన్న పేరు పెడతారు. మీరు వండితేనా ఆయన వండితేనా? నేను వండితే. వంక పెడతారా? ఇందులో అసలు ఏ వేసావంటారు, ఏం చెప్తాం అంటే అందుకనే వంట తెలిసిన మొగుడితో కష్టం అంటారు. ఆయనకి వంట అంటే యాక్చువల్గా రాదు కానీ ప్రయోగాలు చేస్తుంటారా? నేను ఏదైనా చేస్తే ఎనీథింగ్, వంటనే కాదు ఒక కారు రిపేరే అనుకోండి,
నేను దేన్ని వదలను, డీప్గా వెళ్తా ఏ సబ్జెక్ట్లో అని. ఇప్పుడు కార్ మెకానిక్ ఇచ్చాం, రిపేర్ అయితే ఏదో వదిలేస్తాం వాడు, ఏదో బిల్లు అంటే బిల్లు, అదే నేను అట్లా ఉండను. వాట్ ఈజ్ డూయింగ్, వై ఇట్ వెంట్ రాంగ్, ప్రతి చూస్తా. ఏ అన్ని చేసేవాడు ఏ చేస్తాడు, నాలుగు స్క్రూలు ఉంటే మూడు ఫిట్ చేసి ఉండదు. అనుకోను దానికి కావాలంటే మళ్ళీ బండిని తీసుకెళ్ళి వాడి దగ్గర ఉండి వాడితో పోట్లాడి పద్ధతి సిస్టమ్. అందుకని ఆ సిస్టంలో వంట చేసేటప్పుడు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని, ఎవరు ఏది చేసినా. అది దాంతో ఏమవుతుందంటే నాకు తెలుస్తుంటాయి లోపాలు ఏంటనేది. అదే అది. సో అందుకే మరి అంతే కదా, అన్ని అంతే. డ్రైవింగ్ చేస్తున్నా ఆయనకి నచ్చదు. ఎవరు మీరు చేస్తున్నా? ఎవరు చేసినా, డ్రైవర్ చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా, అంటే చిన్న చిన్న పొరపాట్లు మరి రోడ్డు మీద అవుతుంటాయి. ఒక స్పీడ్గా వెళ్తాం, లేకపోతే బ్రేక్ వేసేస్తాం, లేకపోతే తప్పు తిప్పుతాం, అన్నీ అన్నీ అలాగే. అంటే పర్ఫెక్ట్గా ఉండాలని నేను చెప్తాను, అందరూ అలా ఉండలేరు. కొన్ని చిన్న చిన్న ఇలా వదిలేస్తుండాలి అడ్జస్ట్మెంట్ అంటుంటా, దానికి నేను వదలను అంటా. సరే, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఒక డిసిప్లిన్, టైం, పంక్చువాలిటీ, ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉండటం, డీసెంట్గా ఉండటం. ఇఫ్ వీ వాంట్ టు హెల్ప్, లెట్ అస్ హెల్ప్. అదర్వైజ్ ఫ్రాంక్లీ సే ఆన్ ది ఫేస్, నేను చెప్పేస్తా. ఏదైనా తప్పున్నా కూడా మొహం మీద చెప్పేస్తా. అదేమవుతుంది, ఇప్పుడు నేను తిడతాను, ఎందుకలా మాట్లాడా, ఏదో ఆదిని స్టోర్ ఏదో అంటారు, ఇంకోటి ఏదో ఉంది చెప్తా, తను యథార్థవాది లోక విరోధి అంటారు. నిజమే, కరెక్టే. బట్ నేను ఇది తప్పుది రాంగ్ విషయాన్ని మనసులో దాచుకొని ఇది రాంగ్ అని, ఎస్ బాగుందని, బాగలేదని, బాగుందని నేను చెప్పలేను. అది నాకు బెనిఫిట్ లేకపోతే నాకు అన్యాయం జరుగుతుంది అని తెలిసినా ఐఎమ్ రెడీ టు ఫేస్. నాకు ఐ డోంట్ లైక్. ఎవరైనా కన్నింగ్గా ఉంటే కూడా ఐ హేట్ దోస్ పీపుల్. నాకు అది ఒక చెప్పలేదని చెప్పి కన్నింగ్ అనకూడదు. కొన్ని సందర్భాల్లో అది వేరు, ఫ్రాంక్నెస్ అంటే కొన్నిసార్లు ఓకే, బట్ కొన్నిసార్లు కష్టం. మీరేమో మొదట్లో ఆయన డిసిప్లిన్, ఫ్రాంక్నెస్ చూసి ఆయన ఇష్టపడ్డారు. ఫ్రాంక్నెస్ అని నేను చెప్పలేదు, డిసిప్లిన్. అదొకటేనా? ఏమంటే ఫ్రాంక్నెస్ అంటే కొన్ని చోట్ల తప్పదు. ఇప్పుడు ఒక పిక్చర్ చూసాం, ఆ ప్రొడ్యూసర్ ఉంటారు, మీ పిక్చర్ చాలా అసహ్యంగా ఉంది, చండాలంగా ఉందని చెప్తామండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఏమంటే ఆల్ ద బెస్ట్ అండి, బాగుందని కూడా మనం చెప్పక్కర్లేదు, ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇంటికెళ్ళి మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకసారి పిక్చర్ ఆయన ప్రొడ్యూసర్ నించుని ఉంటే, చక్రపాణి గారు ఎలా ఉందండి అంటే, నిజంగా అండి బాగాలేదండి అని చెప్పొచ్చు సార్. అసలు నాకు ఏం మాట్లాడాలో అక్కడ తెలియకుండా గబగబ నడుచుకుంటూ తర్వాత నన్ను ఏంటి మీరు అలా చెప్పారు, ఏంటో నాకు అలా చెప్పాలనిపించింది. ఫ్రాంక్ అడిగారు, ఫ్రాంక్ గా చెప్పాను. అంటే ఇప్పుడు కాదండి, చాలా కాలం మన మద్రాసులో ఉన్నప్పుడు. అసలు మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా, అసలు ఫ్రాంక్నెస్ సెటప్ పొసుకుతుంది సినిమా ఇండస్ట్రీకి, అక్కడ కొద్దిగా హిపోక్రసీ ఎక్కువ కదా. అంటే నేను వచ్చిన లైఫ్ నుండి సినిమా లైఫ్కి వచ్చాను. సినిమా లైఫ్లో నేను బయటకు వెళ్తే వేరుగా ఉండేది, నాకు కష్ట సుఖాలు ఇవి అవి అన్నీ తెలుసు. జనరల్గా ఒక దాన్ని ఏమనాలో మరి తెలీదు. అట్లా మనం వచ్చాము ఇక్కడ, అడ్జస్ట్మెంట్కి నాకు కొద్ది కష్టం అయిపోయింది. ఓకే, ఫస్ట్ అన్నిటికంటే అడ్జస్ట్మెంట్ ఏంటంటే, నేను జైనిజం అబ్జర్వ్ చేశాను. జైనిజం, జైనిజం, జైన్స్, శ్వేతాంబర్లు, దిగంబర్లు అని ఉంటారు కదా, అది స్టడీ చేశారా? 2.5 ఇయర్స్ అబ్జర్వ్ చేశాను. నేను మంత్రోపదేశం కూడా తీసుకున్నా జైనిజం దగ్గర చేసుకొని, మా ఫాదర్ వాళ్ళంతా ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు చేసి, నేను అబద్ధం ఆడకూడదు, జీవహింస చేయకూడదు, దేన్ని చీమను చంపినా హ్యూమన్ బీయింగ్ చంపినా ఎక్కువ, అది ప్రాణి 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 ప్రాణి. నేను ఆ సిద్ధాంతంలో ఇప్పటికీ అదే ఫాలో అవుతుంటాను. ఎవరికి అందుకే నాకు ఆ స్ట్రిక్ట్, ఎవరికి నాన్ వెజిటేరియన్ తినరా మీరు? మరి అప్పుడు తినేవాడిని కాదు, అది చెప్తున్నా, నేను స్ట్రిక్ట్గా ఉండేవాడిని పద్ధతిగా. అసలు కేక్ తినేవాడిని కాదు, బిస్కెట్ తినేవాడిని కాదు. కానీ ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటాను. తర్వాత కొన్ని సిచ్యుయేషన్లో పాత బకాయి ఎంత తీసుకుంటున్నట్టున్నారు, లేదు ఇప్పుడు తగ్గిపోయిందండి. అయిపోయిన తర్వాత కొన్ని సిచ్యుయేషన్స్ ఇవన్నీ చూసాం, న్యాయంగా ధర్మంగా అన్నీ మనకే హర్డిల్స్, స్ట్రెయిన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మనకే క్రియేట్ అవుతున్నాయి.
అడ్డదారి పోయాడు. ఇప్పుడు క్యూలో వెళ్ళేవాడు వాడు ఎప్పుడో గంట తర్వాత వెళ్ళి కౌంటర్ దగ్గర చేరుకుంటాడు. లేనివాడు అక్కడికి వెళ్ళిపోయి 5 నిమిషాలు అలా అయిపోతుంది లైఫ్. ఐ షుడ్ ఎందుకో నాకు ఒకరోజు కొంతమంది బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరో స్నేహితులు చెప్పి ఎందుకు రా నువ్వు ఇట్లా అవుతున్నా నన్ను తెలియంటి ఇవన్నీ నువ్వు మూఢనమ్మకాలు పిచ్చి ఎందుకు అలా ఏదో ఒక రోజు అయి బ్రేక్ అయిపోయింది. ఓకే, చిన్నప్పుడు ఏదో కష్టాలు పడ్డన్నారు ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫాదర్ కూడా స్ట్రిక్ట్ అన్నారు? కష్టాలనే నేను పడలే అంటే ఇందాక కష్ట నష్టాలు ఎదుర్కొని వచ్చినాను కనుక డిసిప్లిన్ అవన్నీ వచ్చినాయి. కష్ట నష్టాలు అని కాదు, ఇది మా ఫాదర్ ఏమో రైల్వేస్లో ఆయన మెకానికల్ ఇంజనీర్గా ఉండేవారు ఫాదర్. నేనేమో కాలేజీలో చదువుకుంటున్నాను అక్కడ నుండి. తర్వాత మేము 5 3 brothers 2 sisters. మీరు? నేను ఐఎమ్ సెకండ్ వన్. నేను ఒకరోజు వైజాగ్ నుండి బయలుదేరి ఏదో పని మీద వెళ్ళి కాలేజీలో చదువుకున్నాను. ట్రైన్లో 1st class కూర్చున్నాను హౌరా మైల్లో, మెడ్రాస్ హౌరా మైల్లో. నేను ఎక్కి కూర్చుంటాం, బాలయ్య గారు కూడా అదే సీట్ కోచ్లో కంపార్ట్మెంట్లో 4 berths, అందులో ఆయన ఆపోజిట్ కూర్చున్నారు. నాకు అంతగా ఈ సినిమాల మీద రోజు అంత ఇదిలేదు. దీనికి అంత సడన్గా నేను గుర్తించలేపన జనం అంతా ఆయన దగ్గరికి వచ్చి మూగడం ఏదో దాని షేక్ అంటే బాలయ్య గారు ఇది అది అనుకుని తర్వాతగా తెలుసుకొని అలా ఇద్దరు ప్రయాణం చేస్తుంటే బాలయ్య గారు ఒకరు ఒకసారి అలా చూస్తూ హూ ఆర్ యూ వాట్ ఈజ్ యువర్ నేమ్ ఏదేదంటే ఇలా పరిచయం అయిందండి. ఆ డ్యూరింగ్ అవర్ జర్నీ ఆయన భువనేశ్వర్లో దిగుతారు, నేను ఖుర్దా రోడ్లో దిగాడు. అంటే ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు ఆయన, అక్కడ దిగుతున్నాడు. బాలయ్య గారు ఏంటంటే అప్పుడు నన్ను అన్నారు మాటల్లో, యూ హ్యావ్ గుడ్ పర్సనాలిటీ, వై డోంట్ యూ ట్రై ఇన్ ఫిల్మ్స్ ఏదో అన్నట్టు గుర్తు. అంటే నాకు ఎవరు తెలియదు సార్, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టచ్ లేదు. అదేముంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వచ్చు, ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు, యూ అప్లై అన్నాను. సరే నేను అప్లై చేయటం, తర్వాత సెలెక్ట్ అయ్యాను. అప్పుడు పుల్లయ్య గారు వీళ్ళు ఎంత ఉండేవారు, ఇక అలాగ అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. సో అట్లా మొదలైంది, అలాగా ఇండస్ట్రీలో చేరాను. సో ఇక అక్కడ నుంచి జర్నీస్ అయిపోయింది ఆవిడని కట్టుకునే వరకు. ఇక ఆ తర్వాత మీరు కూడా యాక్ట్ చేయలేదు కదా పెద్దగా? ఆ పెళ్ళైన తర్వాత తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఆ పిక్చర్లో తను నేను ముచ్చాలపల్లె, తర్వాత సెకండ్ సీతగీత దాటి జయ చిత్ర ఇది కవిత నేను. ఓకే, మన అట్లూరు పూర్ణచంద్ర గారి పిక్చరు శ్రీధర్ గారు డైరెక్ట్ చేశారు, చిత్రాలయ శ్రీధర్ గారు అతను. ఆ పిక్చర్ తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు బిఎస్ నారాయణ గారి దగ్గర నుండి కబుర్ వచ్చింది. అంటే అప్పుడు నిమజ్జనం చేశాం శారద గారు, అది నేషనల్ అవార్డ్ వచ్చిన కేశవరావు గారు వాళ్ళంతా ప్రొడ్యూసర్. థర్డ్ పిక్చర్ అది చేస్తున్న టైంలో నాకు ప్రసాద్ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు ఈయన హేమమర్దరావు గారు పరార్పరరావు గారు అని ఉండేవారు గారు, ఎంపీ రావు గారు. ఆయనేమో ఒరియా పిక్చర్ పునర్మిళనని మన ఆడపడుచు ఒరియాలో స్టార్ట్ చేశారు. ఎవరైనా తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండెను అని వాళ్ళు ఒక సెర్చ్లో ఉన్నప్పుడు ప్రసాద్ స్టూడియోలో నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళు దే ఆర్ రిలేటెడ్ టు ప్రసాద్. సో ఆ విధంగా ఏదో ఇది నన్ను అప్రోచ్ అయ్యారు. అమ్మమ్మారావు గారు చూడటం అంతా ఏంది చేస్తారు, ఫస్ట్ పిక్చరు నన్ను ఒరియాలో బుక్ చేయటం. సో తర్వాత మేమిద్దరం ఆ పిక్చర్లో పునర్మిళనం చేయటం, అది పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత నేను చేసిన చాలా పిక్చర్లు అన్నీ ఇంచుమించు 100 days పిక్చర్స్ అయ్యాయి అనమాట. ఏదో ఒక్కటో రెండు తప్ప తెలుగులో రామారావు గారు చేసిన తెలుగులో రామారావు గారు చేసిన ఆడపడుచు, కలస ఉంటే కలసుకం, జన్మదాత, తాత మనవడు, అన్నీ చేశారు. లవకుశ చేశాను రామారావు గారు. అది తెలుగులో డబ్ చేస్తే
హండ్రెడ్ డేస్ ఆడింది డబ్బింగ్ ఓరియర్. వైజాగ్ లో పూర్ణ థియేటర్ ఏదో ఉందని కదా, అక్కడ హండ్రెడ్ డేస్ అయింది పిక్చర్ కూడా, ఆ డబ్బింగ్ పిక్చర్. ఇక అవి అటు ఇటు తెలుగు ఓరియా ఏదవుతూ అలా అలా అలా. అసలు మీకు అంటే నేటివ్ ప్లేస్ ఏది? మాది నేటివ్ ప్లేస్ యాక్చువల్గా వైజాగ్. వైజాగ్ అంటే ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా. బట్ ఫాదర్ జాబ్ అతను కుర్దారోడ్ డివిజనల్ హెడ్ క్వార్టర్ వైజాగ్ తర్వాత నెక్స్ట్ డివిజనల్ హెడ్ క్వార్టర్ సెటిల్ అయ్యారు. సెటిల్ అవ్వలే, అతను జాబ్లో అప్పుడు ఉండేవారు. నేను అక్కడేమో పిఎన్ కాలేజ్ ఉత్కల్ యూనివర్సిటీ అక్కడ చదువుకున్నాను. చదువుకుని తర్వాత ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మెడ్రాస్ వచ్చేసాను. మా ఫాదర్ జర్నలిస్ట్ అండి, సత్యం గారు అని జర్నలిస్ట్ అండి సత్యం గారు. ఆయన సత్యం గారు ఆయన ఆ రోజుల్లో మనకి ఫిల్మ్ కి సంబంధించిన మ్యాగజైన్స్ ఏమి ఉండేవి కాదు. పిక్చర్ పోస్ట్ అని ఒక బుక్ ఉండేది, మీకు వినే ఉంటారు. అది తమిళ్ ఉండేది, పేసుం పడం అని, తెలుగులో సినిమా రంగం చిన్న బుక్, అంత ఫిల్మ్ న్యూస్. అది ఆ సెక్షన్ కి ఆయన చీఫ్ ఎడిటర్గా ఉండేవారు నాన్నగారు. కానీ ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని షూటింగ్లకు తీసుకెళ్ళడం, ప్రివ్యూస్కి తీసుకెళ్ళడం ఏ ఉండేది కదా. ఆయన మాత్రం వెళ్ళొచ్చేసేవారు. మా మదర్ ఎప్పుడు ఒక్క సినిమా చూపించరు, ఒక స్టూడియో చూపించరు, పాప ఆవిడ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మేము మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి కింద వేరే వాళ్ళు మన అవధాని గారు అని ఒక అకౌంటెంట్, ఆయన ఎక్కడో కంపెనీలో, ఆయనకు ఒక ఆరుగురు పిల్లలు బ్రాహ్మిన్ ఫ్యామిలీ. ఆ వాళ్ళకి ఒకరోజు ఒక పెద్ద వ్యాన్ వచ్చింది, ఏదో పోలీస్ వ్యాన్ లా ఉంది. అది వచ్చి పిల్లలందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఎక్కిస్తే నేను కూడా ఎక్కేసాను అందులో. అంటే యూజువల్గా ఈవినింగ్ మేము 5 o'clock అలా ఆడుకునేవాళ్ళం అందరం. నేను కూడా ఎక్కేస్తే నన్ను మాత్రం దింపేశారు అందులోంచి. పేర్లు అడిగి వాళ్ళు రాసుకుంటున్నారు. నా పేరు చెప్తే నువ్వు లేవు పాప లిస్టులో, దీపో దీపో అని పంపించేశారు. వాళ్ళందరూ ఎక్కడికో వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్ళలేదని ఏడుపు అండి, మామూలు ఏడుపు కాదు. ఏడుచి ఏడుచి ఇంటికి వస్తే అప్పుడు ఏంటి వ్యాన్ ఎత్తుకుపోతున్నారు పిల్లల్ని అని చెప్పేసి మా మదర్ భయపడిపోయి కిందకి వెళితే, లేదండి వాళ్ళు ఏవిఎం స్టూడియోకి ఏదో సెలెక్షన్ కోసం వెళ్తున్నారు అని చెప్పారు. ఓహో సినిమా కోసమా, అయితే మనకెందుకని చెప్పి, కాదమ్మా వాళ్ళందరూ యాక్ట్ చేస్తారంట, వాళ్ళందరూ యాక్ట్ చేస్తారు నేను యాక్ట్ చేయాలి. యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు పిల్లలు పంతం. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి మొహం అంతా ఇంత ఉబ్బిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు మొహం అలా ఉందంటే ఇలా చెప్పారమ్మ. అమ్మ చెప్తే లేదు నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ అన్నారు నాన్నగారు. నేను యాక్ట్ చేస్తాను వాళ్ళతోటి, అలా కాదు నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్పు బాగా చెప్తే నేను తీసుకెళ్తాను అని ఊరికినే. ఏదో ఏం చెప్పాలి అంటే, మీ మమ్మీ అక్కడ కూర్చుంది కదా, అమ్మా అంటూ వెళ్ళి అమ్మని గట్టిగా పట్టుకో, ఏడ్చుకుంటూ వెళ్ళు అన్నారు. నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. నాన్నగారు అన్నారు ఇలాగ కాదు, చెప్తే వెంటనే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి, నువ్వు నవ్వమంటే ఏడ్చావు కాబట్టి నువ్వు వద్దు, నువ్వు ఇంకా స్టూడియోకి వెళ్ళవు అని చెప్పి అని చెప్పేసి ఆయన ఏదో ఆయన పట్టుకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఏడుపు, మళ్ళీ వెళ్తాను అంటే పంతం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాలి అంతే. వ్యాన్ ఎక్కేశారు, పైగా నేను ఎక్కిందని నన్ను కింద అదొక వండి తర్వాత మార్నింగ్ వరకు అలా ఏడ్చుకుంటూ అన్నం తినకుండా అది ఇది ఇంకా చిరాకేసి వాళ్ళు తిట్టి ఏం వండితనం అలా ఇలా అంతా అని. మార్నింగ్ జీవీజీ గారు అని ఆయన కూడా ఫాదర్ కొలీగ్, ఆయన మొన్న ఈ మధ్యన ఆయన కూడా చనిపోయారు. ఆయన వచ్చారు. ఆయన ఎప్పుడు నన్ను కుట్టి కూర అని ఒక పౌడర్ ఉండేది, ఇప్పటికీ ఉంది. ఆ పౌడర్ నేను ఎప్పుడు చేతులు వేసుకుని రాసేసుకుంటూ కొంచెం తినేసేదాన్ని చిన్నప్పుడు, తిడుతూ ఉండేవారు ఆ పౌడర్ తినకూడదు. ఆయన ఎప్పుడు నన్ను ఆ కుట్టి కూర పౌడర్ ఎప్పుడు డబ్బా చేతిలో ఉంటుందని కుట్టి కుట్టి అని పిలిచేవారు ఆయన. ఎందుకు కుట్టి ఇలా మొహం అంతా ఎర్రగైపోయి ఏడుస్తుందంటే మదర్ చెప్పారు. మదర్కి ఏంటంటే ఏదో ఇదిగా నన్ను తీసుకెళ్తే స్టూడియో చూడొచ్చు అని ఆవిడకి. ఓన్లీ 2 స్టూడియోలు అక్కడ, విజయవాహిని, ఏవిఎం స్టూడియోస్, ఇవి మనకి ఎంతో గొప్ప స్టూడియోలు అనమాట. ఒకసారి ఆ స్టూడియోలోకి వెళితే జీవితం ధన్యం అన్నట్టు ఉండేది. అంటే జీవీజీ గారు అన్నారు పోన్లేవయ్యా, ఒక్కసారి జర్నలిస్ట్గా ఉండి కూడా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళవు, ఓ సినిమా చూపించవు స్టూడియో, ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే ఏం పోతుంది, నేను చెప్తానమ్మా మీరు రండి అని చెప్తే సరే అని నన్ను అమ్మని ఆయన జీవీజీ గారు నాన్నగారు అందరూ నెక్స్ట్ డే ఆవేళ ఫ్రైడే
తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన వెంటనే ఏవం స్టూడియోకి వెళ్ళగానే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు, నాగేశ్వరరావు గారు అని. ఆయన ఏంటంటే ఏ పిల్లొచ్చినా పిల్లోడు వచ్చినా వెంటనే పట్టుకెళ్ళిపోతారు రూమ్కి. ప్రహ్లాద్ వేషం కోసం వాళ్ళు వెతుకుతున్నారనమాట. రంగారావు, అంజలిదేవ్ గారు, స్టూడియో, కాస్ట్యూమ్ అన్ని రెడీ, ప్రహ్లాదు లేడు. పట్టుకెళ్ళిపోయి ఆ వేషం కోసం అంటే సత్యం మా నాన్నగారు తెలుసు. ఎందుకంటే లేదండి వాళ్ళు స్టూడియో చూడడానికి వచ్చారు సరదాగా అంటే, పోనీ సరదాగా వస్తే వచ్చారు, రండి పాపను తీసుకురండి, పాపను తీసుకురండి అని తీసుకెళ్ళి అక్కడ రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు. ఆయన పిలిచి, అమ్మా నేను ఏంటి యాక్ట్ చేస్తావా అన్నారు. చేస్తాను. ఏం చేస్తావు, నీకేం తెలుసు, డ్యాన్స్ వచ్చా? వచ్చు. ఏమొచ్చు, ఏమి రాదు. కాకపోతే అప్పుడు రేడియో, మర్ఫీ రేడియో అని ఒక రేడియో ఉండేది, టీవీలు అవి లేవు. ఆ మర్ఫీ రేడియోకి ఒక క్లాత్ కప్పి దాన్ని ఏదో చాలా ఒక డైమండ్ నెక్లెస్ లా దాచేవారు. అది రోజు నేను పాటలు పెట్టుకుంటే ఈ మూగ మనసుల్లో గోదావరి గట్టుంది ఒక పాట, ఆ పాట నాకు చాలా ఇష్టం. అది పాడుతూ డాన్స్ చేసేదాన్ని ఇంట్లో సరదాగా, అది ఒక్కటే నాకు వచ్చు, అది చేసి చూపించాను. ఆయన అన్నారు, అమ్మ అడగగానే ఇంత ధైర్యంగా చేసావు, నీకు ఒక శ్లోకం నేర్పిస్తాను, నువ్వు నాకు అది మళ్ళీ నువ్వు నాకు చెప్పాలి అని చెప్తాను. ఏబిసిడీలే రావు, ఆ ఇల్లే రావు, శ్లోకం అది. ఆయనేమో ఒక శ్లోకం రాసిచ్చి, ఇది నువ్వు ఇంటికి వెళ్ళి నేర్చుకుని ఎప్పుడు చెప్తావు అన్నారు. నాకు నిజంగా చెప్పాలంటే ఆదివారం సోమవారం కూడా ఇంకా సరిగ్గా రావు, ఎందుకంటే ఆ రోజుల్లో 5 సంవత్సరాలు వస్తేనే స్కూల్ లేదు. శుక్రవారం చెప్తాను అంటే, శుక్రవారం అమ్మ పూజ చేస్తుంది అది బాగా తెలుసు అన్నమాట. శుక్రవారం చెప్తాను. ఆ శుక్రవారం అయితే ఒక అమ్మ, నీకు వారం కావాలి 4 లైన్లకు, నేను వెళ్ళింది శుక్రవారం నాకు తెలియదు అంటే వదిలేశారు. నవ్వుకున్నాం, స్టూడియో చూసాం. అప్పుడు ఎంజీఆర్ గారి పిక్చరు, శివాజీ గారి పిక్చరు, ఇవన్నీ షూటింగ్లు జరుగుతున్నాయి. హాయిగా ఫ్లోర్లో మా అమ్మగారికి అయితే చాలా సంతోషం. షూటింగ్ ఒక్కసారి శివాజీ ఎంజీఆర్ చూడడం అంటే మరి మాటలు కాదు కదా, వాళ్ళు అప్పుడు అక్కడ సూపర్ స్టార్స్. సో ఇంటికి వచ్చాం, వదిలేసాం. ఆ ఒక శుక్లాంబరధరం, విష్ణు, శశివర్ణం ఒకటే వచ్చు, అది అమ్మ పక్కన కూర్చొని పూజ చేసేటప్పుడు చదివేవాళ్ళం. ఈ శ్లోకం కూడా నేర్పు నేర్పు అంటే 4 లైన్లే నేర్పిస్తుంది అమ్మ. వచ్చేస్తుంది, అది వదిలేసారు. ఇంకా దాని గురించి అసలు ఆలోచన కూడా లేదు. కరెక్ట్గా శుక్రవారం 10:00 కార్ వచ్చేస్తుంది. అమ్మ పాపను తీసుకురమ్మన్నారు స్టూడియోకి. మా మదర్కి టెన్షన్, ఇంకా నాన్నగారికి ఆఫీస్కి వెళ్ళిపోతే ఫోన్ చేసి చెప్పారనమాట. అవునా, ఏవిఎం స్టూడియో నుంచి కార్ వచ్చిందంటే తిరిగి పంపించొద్దు, మర్యాదగా ఉండదు, ఇక్కడికి రా, ఆఫీస్కి వస్తే నేను మనం వెళ్దాం. తీసుకెళ్ళా, తీసుకెళ్ళినా ఆ 4 లైన్లు చెప్పాను. అమ్మ ఇంత ఇంట్రెస్ట్గా చెప్పావు, వెరీ గుడ్, క్యారెక్టర్ చేస్తావా? చేస్తాను. ఏం క్యారెక్టర్? ప్రహ్లాదుడు. ఏమో ప్రహ్లాదుడు అంటే ఎవరో ఏం తెలుసు అంటే. అప్పుడు ఆయన అన్నారు, ఇలాగంటే అబ్బాయి వేషం, నా హెయిర్ బాగా పెద్దగా ఉండేది, జడలు గడలు వేసి బ్రిబ్బన్లే కట్టేవారు కదా, ఇలా చూస్తే కాదు బాబ్ హెయిర్ చేసాలి, బాయ్ కట్ చేయాలి అన్నారు. బాయ్ కట్ అంటే అమ్మ ఒప్పుకోలేదు. అయ్యి బాబా, ఈ జుట్టు పెరగడానికి 5 సంవత్సరాలు పడుతుందండి, వేషం ఉంటుందో లేదో జుట్టు. ఆయన అన్నారు, జుట్టు కావాలంటే మళ్ళీ వస్తుందమ్మా, ప్రహ్లాదుడి వేషం జీవితంలో ఎవరికి దొరకదు, మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించండి అన్నారు. ఇక ఆవిడ అంత జుట్టు, జడలు, నూనెలు రాసి, జడలేసి, సీకాయ వేసి, స్నానాలు చేసి సరే అని అది ఒప్పుకున్నారు. వెంటనే బార్బర్ని పిలిపించి మొత్తం బాయ్ కట్ చేయించారు. ఆ జుట్టు చూసి మా మామగారు ఒకటే గోల, ఏమిటి ఇంత జుట్టు కట్ చేస్తారని. కట్ చేసేసిందా కాబట్టి బాయ్ కట్ ఫ్రాకు, లేదు లేదు అబ్బాయి గెటప్ కదా, అబ్బాయి క్యారెక్టర్ చేయాలని ఒక బాబా సూట్ డ్రెస్సులు, అప్పుడు బాబా సూట్ అంటే అబ్బాయిలకి ఫేమస్ చిన్న, అది తెప్పించారు. అన్నీ అప్పుడే నిమిషాల మీద ఆ డ్రెస్ వేస్తారు, ఫోటోలు తీసేశారు. అక్కడ నాయర్ గారు అని ఒక పెద్ద కెమెరా, ఆయన చేత ఫోటోలు తీయించారు. మీరు వెళ్ళిపోండి అమ్మా, మేము చెప్తామన్నారు. వెళ్ళిపోయిన 4 డేస్ తర్వాత మళ్ళీ కార్ వచ్చింది, పాపను తీసుకురమ్మన్నారు. ఏమిటిది పాపను తీసుకురమ్మంటారు, జుత్తు గతులు చేస్తారు, బట్టలు మగ బాయ్ డ్రెస్లు వేసేస్తారు. ఆయన ఏవిఎం చెట్టర్ గారికి చూపిస్తే, ఏమయ్యేది, ఏమైనా సోషల్ పిక్చరా, భక్త ప్రహ్లాదుడు, ఈ గెటప్లకి కాదు, ఆ గెటప్లు వేసి ఫోటోలు తీయండి అన్నారు. అప్పటికే 5 సంవత్సరాలకి విగ్గు, డ్రెస్సులు అన్నీ రెడీ అయిపోయినాయి, అవన్నీ వేసేసారు, మేకప్ వేసేసారు, 2 గంటలు కూర్చోబెట్టి విగ్ అంటించేసారు. ఏం మాట్లాడలేదు, నాకు థ్రిల్ రిమెంబర్. లోపల ఇంట్రెస్ట్ కదా పైగా, ఏం ఇంట్రెస్ట్ కాదండి, అసలు తెలీదు అది షూటింగ్ లైట్లు కెమెరా ఏం తెలియవు, ఏదో కూర్చున్నాను, వాళ్ళు ఏదో విగ్గు పెట్టేస్తున్నారు, మేకప్ వేసేస్తున్నారు, డ్రెస్సులు తీసారు, నగలు వేసేస్తున్నారు, పట్టు పంచి కట్టేశారు, అన్నీ తీస్తారు, ఫోటోలు తీస్తారు. మళ్ళీ వెళ్ళిపోమన్నారు, మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ ఓ 4-3-4 డేస్ పెట్టేవాళ్ళ, అంతసేపు కూర్చోబెట్టి చాలా అంత, అవన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్.
జ్యూసులు అవి సరే అని మళ్ళీ తీసి మళ్ళీ ఇది పంపించేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ తీసుకెళ్తా చెట్టిఆర్ గారు ఇంతవరకు కనపడలేదు, ఆయన ప్రొడ్యూసర్ గారు కనపడలేదు, వీళ్ళే కో డైరెక్టర్ గారు వాళ్ళు డైరెక్టర్ గారు కూడా కనపడలేదు. ఆయన అన్నారంట గెటప్ చాలా బాగుంది, సూట్ అయింది, కానీ ఏనుగుతోని పాములతోని ఈ సింహంతో ముఖ్యంగా రంగారావు గారితో యాక్ట్ చేయాలి, అంతా సెట్కి వచ్చి చేయను అని వెళ్ళిపోతే లక్షలు ఆ రోజుల్లో వెరీ కాస్ట్లీ. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు చిత్రపు నారాయణమూర్తి గారు అని, ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అంట, నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు తెలుసు ఆయన ఇంత హైట్ 6'2" ఎంత ఉన్నారు. ఆయన వస్తేనే సెట్లో అందరు భయపడిపోతున్నారు, నాకేముంది నాకేం తెలుసు, ఎవరో చిత్రపు నారాయణమూర్తి గారు ఎవరు నాకు ఎవరు తెలియదు, రంగారావు గారు వస్తారు, రంగారావు గారు వస్తారంటే ఎవరు రంగారావు గారు తెలీదు సరే అని చెప్పేసి ఆయన వచ్చి ఒక పాట ఏదో ఏమన్నారు పాడించారు, షూట్ చేశారు. ఆయన గట్టిగా కట్ అన్నారు అనమాట, కట్ అనేటువంటి ఒకసారి ఇలా అది కూడా రికార్డ్ అయింది నాకు తెలియదు. అది చూసి చెట్టిఆర్ గారు వెరీ గుడ్ పావు నేసుకుంది, పాట లిప్ మూమెంట్ బాగా ఇచ్చింది, అన్ని చేసింది, ఎందుకు భయపడ్డది అని అడిగాను. ఎందుకు భయపడ్డది అంటే డైరెక్టర్ గారు కట్ అని అరిచారు, దానికి ఇలా తుళ్ళి పడిందంటే ఆయన కొంచెం కట్ నెమ్మదిగా చెప్పమనండి ఇవన్నీ తర్వాత చెప్పారు. ఓకే, సో అది వచ్చింది. వచ్చి ఫస్ట్ డే షూటింగ్ రంగారావు గారు వచ్చి కూర్చున్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళి పాప ఏనండి ప్రహ్లాదుడు చేస్తుంది అనేదో చెప్పారు. ఫస్ట్ సీనే లాస్ట్ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారు వాళ్ళు, అందుకే నేను ఆ పిక్చర్ లో ఆ సీన్ లో చిన్నగా ఉంటాను, తర్వాత సీన్ లో పెద్దగా ఉంటాను. సెంటిమెంట్ గా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ తీసారని ఆ సీన్ తీసేయలేదు. ఆ పిక్చర్ రీజనల్ లాంగ్వేజ్ లో బెస్ట్ పిక్చర్ వచ్చింది. తర్వాత ఆ పిక్చర్ వండర్ ఏంటంటే ఆ పిక్చర్ పూర్తయిన తర్వాత ఆ పిక్చర్ని రాష్ట్రపతి రాధాకృష్ణ గారికి వాళ్ళు ప్రింట్ తీసుకుని ఏవిఎం చెట్టిఆర్ గారు అబ్బాయి మురుగన్ గారు డివి నరసరాజు గారు వెళ్ళారు. వెళితే ఆయన అప్పటికే చాలా పెద్ద అయినా కొంచెం సిక్కు, ఆయన హాఫ్ పిక్చర్ పెద్ద పిక్చర్ కదా 3 అవర్స్ మూవీ, సో హాఫ్ పిక్చర్ చూసిన తర్వాత ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నారు. ఆయన మురుగన్ గారు బాయ్ కాదండి, అమ్మాయి గర్ల్ బాయ్ క్యారెక్టర్ చేసి రియల్లీ ఐ వాంట్ టు సీ హర్ అన్నారండి. ఆయన మాట వరుసకు అన్నారు, ఒక రాష్ట్రపతి నోట నుంచి ఆ మాట రాగానే వీళ్ళు ఆ రోజు నైట్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మా నాన్నగారికి మీరు పాపను తీసుకుని వెంటనే మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసాయండి అన్నారు. సో వాళ్ళు నమ్మలేదన్నమాట, మా నాన్నగారు ఏడ్చేశారు, ఏడ్చేసి ఇంకా మార్నింగ్ ఫ్లైట్కి నన్ను తీసుకుని ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళడం వెళ్ళడం ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా గాంధీ గారు సమాధి దగ్గర తీసుకెళ్ళి, పైగా వాళ్ళకి ఏంటంటే ఆయన అంటే పెద్ద గౌరవం కదా రాధాకృష్ణ గారు, రాష్ట్రపతి ఆ రోజు కదా, ఆ రోజు రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతికి అప్పుడు రాష్ట్రపతికి తేడా ఉంది అది లైఫ్ లో నాకు ఒక వెళ్ళి ఆ గాంధీ గారి సమాధికి దండం పెట్టించి తీసుకెళ్ళి రాధాకృష్ణ గారితోనే కూర్చోబెట్టి సినిమా హాఫ్ సినిమా చూసారు కదా, మిగతా హాఫ్ చూసి ఆయనతో లంచ్ రాష్ట్రపతి భవన్ లో లంచ్ చేసి గొప్ప ప్రివిలేజ్. నాకు లైఫ్ లో నాకు రియల్ లైఫ్ లో అంత టీచర్స్ అంతగా తెలియదు, ఎందుకంటే నా లైఫ్ అంతా ఫిల్మ్ ఫీల్డ్ అయింది. అసలైన ఆయన్ని కలిశాను నేను, ఇంకా ఇంకా జన్మధన్యం అనిపించింది. ఇప్పుడు అప్పుడు ఏజ్ లో నాకు అంత తెలియదు ప్రెసిడెంట్ అంటే, ఆయన దీవించి ఆయన సర్టిఫికేట్ ఇచ్చి ఆయన పంపించేశారు. మ్యారేజ్ వరకు అసలు నాకు టైమే లేదు, ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు షూటింగ్, ఎప్పుడు విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్, మలయాళం కన్నడం హిందీ ఒరియా తెలుగు మొత్తం లాంగ్వేజెస్ అన్ని చేస్తూ ఎప్పుడు వెళ్ళినా హైదరాబాద్ షూటింగ్లు లేకపోతే ఊటీ షూటింగ్లు, ఫారెన్ ఉండేవి కాదు మాకు అప్పుడు, అంతా ఎప్పుడు అవుట్డోర్లో విజయవాడ అక్కడ ఇక్కడ షూటింగ్లు, కేరళ మలయాళం అంటే కేరళ, కన్నడ అంటే బెంగళూరు, ఇలా లైఫ్ అంతా షూటింగ్ షూటింగ్. కాకపోతే ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకని అంత ఇష్టం, తెల్లవారితే పొద్దున్నే వెళ్ళిపోవాలి పొద్దున్నే అందరూ, అంటే చైల్డ్ నుంచి చేశాను కదా, సో నా ప్రపంచం అదే, అంత ఇష్టం ఉండేది నాకు. సో అంటే ఆల్మోస్ట్ 17 ఇయర్స్ 18-17 మ్యారేజ్ 22nd 5 ఇయర్స్ మ్యారేజ్ వరకు నేను ఇంకా అసలు ఒక్క ఏజ్ లో మాత్రం 12 ఇయర్స్ అప్పుడు నాన్నగారు పిలిచి అన్నారు ఇప్పుడు నువ్వు చైల్డ్వి కాదు హీరోయిన్ గా అవ్వడం కష్టం, ఇప్పుడు స్టాప్ చేసేస్తే బెటర్ అన్నారు. ఆ రోజున మాత్రం నా లైఫ్ లో ఎప్పుడు నేను అంతగా ఏడవలేదు, ఏడ్చేశారు ఎలాగ ఇంకా మనస్తే ఇంకా అంతేనా మళ్ళీ నేను చేయలేనా అన్నంత బాధ అయిపోయి. ఇందుకే అసలు ఆ భక్త ప్రహ్లాద్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎంత ఇచ్చారు మీకు రెమ్యునరేషన్? అది మంత్లీ సాలరీ అండి, 1000 రూపీస్ ఏదో సాలరీ లాగా. సో స్టార్టింగ్ లోనే చాలా పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తీసుకున్నాను, ఆ రకంగా చూసినా రికార్డే నెలకి
ఎందుకంటే నాకు తెలిసి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి నెలకి 5,000-10,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రూపాయలు చెక్ ఇచ్చేవారు అంటే ఆ క్యారెక్టర్ చాలా, అది ఆల్మోస్ట్ అదే మెయిన్ క్యారెక్టర్ కదా, టైటిల్ అది కదా భక్త ప్రహ్లాద. ఆ పిక్చర్ అలా చేయడం, తర్వాత నాకు మంచి మంచి పిక్చర్స్ ఆఫర్స్ వచ్చినాయి. సావిత్రి గారి డైరెక్షన్ లో చిన్నారి పాపలు, అది నంది అవార్డ్ వచ్చింది. భక్త ప్రహ్లాద్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నంది అవార్డ్ తీసుకున్నాను. సో ఇంకా నా క్యారియర్, సో తెలుగులో ఎంటర్ అయ్యారు బట్ ఎక్కువ మలయాళంలో చేశారు మీరు? ఎక్కువ కాదు, ఆ 12 ఇయర్స్ అప్పుడు ఏమైంది, పిక్చర్ మానేయమన్నారు కదా నాన్నగారు. ఆ టైంలో నేను ఇలా బాధపడుతున్నా, ఏంటి పిక్చర్స్ మానేయమన్నారు, మానేయాలా, అలాగే ఇంకా మా సిస్టర్ చిన్న ఏదో పెళ్లి చేసుకోవాలి, అలా చేసేసుకోవాలా, ఏమిటి ఇదంతా, నాకు ఇంకా మైండ్ ఇంకా సెట్ అవ్వలేదు. సో ఆ టైంలో ఒక జర్నలిస్ట్ అయిన మలయాళం ఒక ఆయన వచ్చి, అమ్మ చెంబరత్ అని ఒక పిక్చర్ తీస్తున్నారు, అందులో ఒక 13 ఇయర్స్ అమ్మాయి హీరోయిన్, నేను మీ పేరు చెప్పాను అని నాన్నగారితో చెప్తే, మలయాళం పిక్చర్లు వద్దు బాబు, మలయాళం అంటే ఆ రోజుల్లో భయం కొంచెం, ఎప్పుడైతే ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, అయ్యో మలయాళం అయితే అస్సలు వద్దయ్యా, నువ్వేంటే బాబు నేను పిక్చర్లు అంటే, లేదు లేదు మీరు కథ వినండి సార్, అది వినండి సార్ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ. వాళ్ళు వచ్చేసి కథ చెప్పేటప్పటికి మనకి కథ కదా అనవసరం, సినిమాలు యాక్ట్ చేస్తే చాలు అన్నట్టే, ఒప్పుకుంటారో లేదో మలయాళం అంటున్నారు. అంతా ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారు, అది విని పని అమ్మాయి క్యారెక్టర్ అన్నారు. ఇదేంటి ఈ పని అమ్మాయి అంటే, మన హీరోయిన్స్ అనేటప్పటికి ఎంతో గ్లామర్గా మేకప్లు, హెయిర్ స్టైల్, మంచి మంచి చీరలు, నగలు వేసుకోవాలి, వీళ్ళేంటి పని అమ్మాయి అంటున్నారు, అది ఇది అంటే, సరే ఏదో ఒకటి ముందు పిక్చర్ ఒప్పేసుకుంటే గ్యాప్ లేకుండా ఉంటుంది, ఒప్పేసుకుంటే కేరళ షూటింగ్ వెళ్ళాను. ఊర్లో ఆ హోటల్ ఓనరే ప్రొడ్యూసర్ గారు అనమాట, కేఎస్ నారాయణ గారు, నాయర్ అని పెద్ద ప్రొడ్యూసర్, పిఎన్ మేనన్ గారు అని డైరెక్టర్. ఆయన పెద్ద ఆర్టిస్ట్ మన బాపు గారి లాగా, అంటే ఆయన అంత కాదు ఆయనలాగా. ఆయన వచ్చి ఫస్ట్ మామూలుగా లుంగి కట్టి ఒక జాకెట్ వేశారు, ఆ డ్రెస్ చూస్తేనే మనకి ఆ హీరోయిన్ వేషం అన్న ఆశే పోయింది. ఆయన ఏంటిది ఇలా తీసుకొచ్చారు, మంచి లుంగి గింగి, చింపేయండి చింపేయండి అని అంటున్నారు. అవన్నీ చింపేసి కుట్లేసేసి చాలా మొహం అంతా తెల్లగా ఉందంటే, ఇంత తెల్లగా అలా కాదని నల్లగా అంబర్ మేకప్ అని ఒకటి ఉంటుంది, అవి పూసేసారు. పూసేసి జుట్టు అంతా ముడిగి ఇలా లాగేసి ఇవి చేసేసి ఇదే గెటప్ అన్న. ఒక్కసారి అద్దంలో చూసుకుని, హీరోయిన్ అంటే ఇలా, నేను హీరోయిన్ అంటే ఏదో ఇమాజ్ చేసుకున్నాను నేను అని చెప్పేసి, సరే ఇప్పుడు ఏం చేయలేం అని చెప్పేసి ఒక 2 రోజులు అలాగే, ఏంటో ఆ షూటింగ్ అర్థం కాదు, సెట్లు ఉండవు, ఏముండవు, అన్ని పాడడిపోయిన ఇళ్ళు, షూటింగ్, మలయాళం భాష, సరే ఏదో అలా యాక్ట్ చేస్తే, 4వ రోజు నుంచి ఆ క్యారెక్టర్ మీద ఒక ఇంట్రెస్ట్ కానీ. ఓకే, సో వండర్ఫుల్ క్యారెక్టర్, అది ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ గర్ల్. సో ఫస్ట్ హీరోయిన్ అదే, అదే అది పిక్చర్ అయ్యేటప్పటికి. కానీ మళ్ళీ పిక్చర్ అయిన తర్వాత ఎవరు చూస్తారు పిక్చర్, 2 రోజులు కూడా ఎవరు చూడరు, వేస్ట్ పిక్చర్ చేసి మనసులో అనుకుంటే. ఏ జర్నలిస్ట్ అయితే వచ్చి మాకు ఈ క్యారెక్టర్ అని చెప్పాడో, ఆయన రిలీజ్ అయిన 5th డే వచ్చి ఒక బొకే పెట్టుకుని వచ్చాడు. అమ్మ ఇదేంటి ట్రెండ్ సెట్టర్ అయిపోయింది కేరళలో, రికార్డ్ బద్దలు కొట్టేస్తుంది అసలు పిక్చర్ అని చెప్తే, ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాం. మనకి అడుగుదామన్నా కేరళలో పెద్ద ఎవరు తెలియదు. సరే ఆఖరికి నిజంగా ఆ మాట నిజం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరు వచ్చి పెద్ద టూర్ ఒకటి ఏర్పాటు చేసాం, మీరు రావాలి అంటే. హీరో విలన్ కూడా కొత్త వాళ్ళు, కుర్రాళ్ళే. సో ఒక ట్రెండ్ సెట్టర్ పిక్చర్, చెంబర్తి అంటే మీరు ఈ రోజుకి అడగండి, ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఆ మూవీకి నాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది, అంటే 13 ఇయర్స్లో నాకు బెస్ట్ అవార్డు, చాలా వండర్ అనిపించింది. సో అక్కడి నుంచి కేరళలో నేను ఒక 25 ఫిల్మ్స్ చేశాను మలయాళంలో. ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడలేదు. బట్ గ్రాఫ్ అంత ఫాస్ట్గా వచ్చింది, బాగా టాప్కి వెళ్ళి, ఒకసారి ఎందుకు డిప్ అయింది? ఇద్దరు విషయంలో అదే జరిగింది, ఎందుకంటే టేక్ ఆఫ్ బాగా వచ్చింది మీకు, అంటే నేను మానేసి, చాలా ప్రామిసింగ్ ఉండింది కదా, తర్వాత తర్వాత వచ్చినప్పుడు నేను మానేసాను కదా. నేను నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ వచ్చారు కదా హీరోయిన్ నుంచి, అంటే నా ఏజ్ అంత, ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు నా ఏజ్ ఎంత అండి, 13 ఏళ్ళు క్యారెక్టర్ నేను చేసిన తర్వాత 14-15కి నేను హీరోయిన్ ఇక్కడ, అప్పుడు హీరోలు ఎవరండి, నాగేశ్వరరావు, రామారావు, కృష్ణగారు, శోభన్ బాబు గారు, ఇలాగ యంగ్స్టర్స్ లేరు కదా. అవును, సో నేను ఎవరితో హీరోయిన్ గా చేయగలను నా చిన్న ఏజ్ కి? సో ఆటోమేటిక్ గా నాకేమొచ్చిందంటే, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్ అయ్యి వస్తే, నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు, హీరోయిన్ ఇదా అలా చూసేదాన్ని కాదు. సో అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేటప్పటికి నాకు ఒక 18-19 వచ్చేటప్పటికి మంచి క్యారెక్టర్స్, భారతంలో ఒక అమ్మాయి,
ఓ సీత కదా ఇవి రావడం మొదలు. ఇంకా దీని నెక్స్ట్ మ్యారేజ్ యాక్చువల్గా ఒకటి రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చింది కదా. అంతే, నేను తర్వాత ఇంకా మ్యారేజ్ 22K మ్యారేజ్ అయింది. సో మీరు చెప్పండి చక్రపాణి గారు, మీ కెరీర్ ప్రోగ్రెస్ నుంచి ఎందుకు, ఎందుకంటే అప్పుడున్న కాంటెంపరీ హీరోల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు, మంచి ఫిజిక్ ఉండింది, అన్నీ ఉన్నాయి, ఎందుకని అంత రేజ్ కాలేదు? తను ఎక్కువగా ఏం చేశారంటండి, ఒరియానే ఫోకస్ చేస్తారు. నాకేమైందంటే నేను ఫస్ట్ పిక్చర్ అది చేసిన తర్వాత సీతకే దట్టి హీరోగా చేసి, తర్వాత నిమజ్జనం చేసి శారద గారిని జాది నేషనల్ అవార్డు వచ్చింది. అయిన తర్వాత నాకు థర్డ్ పిక్చర్ ఒరియా పిక్చర్ ఆఫర్ రావడంతో ఆ పిక్చరు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తనకి చెంబరెత్తి ఎట్లాగో, నా ఫస్ట్ పిక్చర్ కూడా ఒరియా ఇండస్ట్రీలో పిక్చర్స్ చాలా తక్కువ, వెరీ రేర్. దాన్ని డెవలప్ చేసిన ఫౌండేషన్ వేసినట్టు అయింది అనమాట. ఆ పిక్చర్ సూపర్ హిట్ అవడంతో ఇక అందరూ మన క్రాంతి కుమార్ గారు, కుమార్జీ గారు, తర్వాత ఈ పరార్పర్లాగా, తర్వాత సీతాలో కూస, ఇట్లాగా చాలా మంది మన సౌత్ ప్రొడ్యూసర్స్ అందరూ ఎక్కువగా తెలుగు ఒరియా సినిమాలు తీయటం మొదలుపెట్టారు. అందులో రామారావు గారు చేసిన రీమేక్స్ చేయడంతో ఏమైంది, నన్ను ఎన్నుకునేవారు, హిట్ అయ్యాను. మనవాడు ఇక్కడ ఉండి ఈజీగా ఉంటుంది షూటింగ్స్ అన్ని, దీనికి కాబట్టి ఆల్రెడీ అక్కడ భాష కూడా తెలుసు కాబట్టి తనకి ఇది అనేది. నా పిక్చర్స్ అట్లాగే, నాకు తెలియకుండా ఏమైంది, తెలియకుండా ఆ దారిలోకి వెళ్ళిపోయా, ఆ క్లచెస్లోకి. నేను యాక్చువల్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఇప్పుడు రజనీకాంత్ నాకంటే 1 ఇయర్ సీనియర్, నా రూమ్మేట్ క్లాస్మేట్ రాజేంద్ర ప్రసాద్, మేమిద్దరం ఉండేవాళ్ళం. తర్వాత నా తర్వాత చిరంజీవి వాళ్ళు 4th బ్యాచ్, మీ తర్వాత బ్యాచ్, నా జూనియర్స్. మేము ఎవరది, చిరంజీవి, సుధాకరు, తర్వాత హరిప్రసాద్, హరిప్రసాద్, వీళ్ళ మేమంతా పక్క పక్క రూముల్లోనే ఉండేవాళ్ళు. మన విజయరాఘవేశ్వర రోడ్ ఆంధ్రా క్లబ్ ఉండే ఉంది కదా, చెన్నైలో, చెన్నైలో అక్కడ దాంట్లో అక్కడే అందరూ ఉండేవాళ్ళు. అది ఎట్లా ఉంటుందంటే లక్ కూడా. నాకు ఎవరో మన ఇండస్ట్రీలో రామనాయుడు గారు అనుకుంటా ఏదో అన్నట్టుంది ఏదో సందర్భంలో, ఎంత ఇది ఉన్నా మనిషికి అంత అంత పెసరంత లక్ కూడా ఉండాలని, అది ఉంటే అన్నిట్లో ఇది వెళ్ళగలం. దానికి కూడా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకరోజు నేను, నాకు ఈరంక శర్మ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, కుక్క కాటి చెప్పుదబ్బ అనుకుంటా సినిమా, అది దాంట్లో చెప్పినప్పుడు నన్ను ఆ వేషానికి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పి అడ్వాన్స్ నన్ను ఓకే చేశారు, అంతా కన్ఫర్మ్ అయిపోయింది. అడ్వాన్స్ తీసుకోవడం రెమ్యునరేషన్ దీనికి రమ్మన్నారు అట్లాగా. అప్పుడు సరే అని నేను బయలుదేరాను. చిరంజీవి వీళ్ళంతా పక్క రూమ్లో, నన్నేమో అంటే మేము కొద్ది సీనియర్ కాబట్టి వాడిని ఏమో ఏ తీసి నన్ను తీసుకెళ్ళండి, డైరెక్టర్ గారు పరిచయం చేయండి. చిరంజీవి అంటే నాకు అప్పట్లో, నాకు ఇప్పటికీ అదే, ఎవరు ఫేటు ఎవరు మార్చలేరు, ఎవరు చేయలేరు ఎవరు ఇప్పుడు, కానీ అందరు అట్లా ఉండరు, అయ్యో మనం ఉంటే వీడిని అవాయిడ్ చేద్దామో లేకపోతే ఏదో చేద్దామో అయ్యో ఎందుకు అంటుంది. నాకు కమాన్ రాడ్స్ దేరన్నాను, నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఇద్దరం కూర్చున్నాం, కూర్చుని అక్కడ ఇలాగ సోఫాలో ఇద్దరం కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటూ, ఈ ఈరంక శరం గారికి జరదాకి వెళ్ళి అలవాటు కదా, ప్రతిసారి ఇలా తాడు బయటకు వచ్చి ఉమ్మూయడానికి వచ్చేవారు ఆ వరండాల, వచ్చినప్పుడు ఇలా చూశారు ఒకటి సలహా, ఆయనకి ఏదో తట్టినట్టుంది. మళ్ళీ వచ్చారు, ఈ చిరంజీవిని చూశారు, రఫ్ అండ్ టఫ్ ఆ క్యారెక్టర్ వచ్చి, నెగిటివ్ క్యారెక్టర్. దాంతో ఇదనుకొని తను కన్ఫర్మ్ అయిపోయాడు, నాది పోయింది. ఓకే చూడండి, లక్ అనేది, టైం అనేది ఎప్పుడు ఎట్లా. ఇప్పుడు నేను, నాకు ఆ ఫీలింగ్ లేదు, మేమందరం ఫిరీల్ షీట్లో బ్రదర్స్ లాగా సరదాగా జాలీగా దీనిగా ఉండేవాడు, నాకేంటి ఎవరు అదృష్టం అన్నాడు. తర్వాత ఏమైపోయిందంటే నాకు ఈ పబ్లిసిటీ సైడు, ఈ బూస్టప్, ఇవన్నీటి మీద నాకు అవసరం రాలేదు. ఇంకోటి నా మెంటాలిటీ కూడా అంత పట్టించుకోలేకపోయాను. నాకు చెప్పేవాళ్ళు, గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, పేరెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు, నేను సింగిల్ అయిపోయాను. దాంతో ఏమైపోయింది, నాకు సినిమాలు ఉన్నప్పుడు నా ప్రొడ్యూసర్స్ ఆటోమేటిక్గా నాకు 5-6 సినిమాలు చేసేవాడిని అప్పుడు ఎట్ ఎ టైమ్, నాకు ఆటోమేటిక్ పబ్లిసిటీ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉండిపోయేవాడిని. నేను ఈ నెట్వర్క్ చేసుకోవడం, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళటం, కలవటం, దాన్ని గేరప్ చేయటం, ఇవంతా పిఆర్ఓ మెయింటైన్ చేయడం, అదంతా కొంచెం. తర్వాత ఇంకోటి అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వెళ్ళిపోయాను.
తెలుగు నుండి గ్యాప్ వచ్చేసింది. అటు అడవు ఇటు అటు అవడం దాంతో నెంబర్ వన్ గా అవడంతో ఇంకా మనం ఇక్కడ నెంబర్ వన్ అన్నది ఇటు ఫోకస్ పోయింది. అక్కడ ఎంజాయింగ్ ది సక్సెస్. తర్వాత సామంత రాజే అయినా రాజే కదా ఆ టైప్ లో అయిపోయింది. నన్ను అందరూ ఒరియా ఎన్టీఆర్ ఒరియా ఎన్టీఆర్ అనేవారు అప్పట్లో. కానీ అంటే అన్ని రామారావు గారి పిక్చర్స్ చేశాను. ఇంకోటి పిక్చర్స్ ప్రతి పిక్చర్ హిట్ పిక్చర్ అయింది కాబట్టి అలాగ చేస్తూ అలాగలవుతూ తర్వాత ఒరియా తెలుగు ఇలా 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 చేస్తూ అన్ని చేస్తూ వచ్చాను. అక్కడి నుంచి అట్లా మామూలు అలాగా ఇదైన తర్వాత అంటే నేను మధ్యలో చాలా బిజినెస్లు చేశా. ట్రాన్స్పోర్టేషన్ చేశాను, ఫైనాన్స్ చేశాను, తర్వాత ఇప్పుడు మా పెళ్ళైన కొత్తలో హోటల్ కూడా పెట్టాను నేను. ఓహో హోటల్ ఇండస్ట్రీ నాకు ఈవిడ వంట తెలుసానంటే అది ఒక కారణం. ఓకే అప్పుడు కిచెన్లో వాడు ఏం చేస్తుండేవాడు ఏంటి అవన్నీ చూస్తున్నప్పుడు ఆ అవగాహన కొద్దిగా వంటలు చేసి నేను ఏంటంటే చాలా వాచ్ఫుల్గా ఉంటాను. సో మీరు ఆ తర్వాత పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇదే డబ్బింగ్ డబ్బింగ్ బాబు పుట్టింది అంటే యాక్చువల్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడే కొంతమంది చాలా రేర్గా ఉండేవి డబ్బింగ్ ఫిలిమ్స్. అప్పుడు ఒకటి రెండు అడిగారు నన్ను. అడిగితే నేను అప్పుడు మన వాయిస్ ఎందుకు ఇవ్వడం, మన వాయిస్ మన ఎక్స్ప్రెషన్స్ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, అయినా ఏముండే ఒకటో రెండో సంవత్సరానికి అది నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. అప్పుడు అంటే నా లాంగ్వేజ్ కానీ నా కొంచెం హెవీ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగుండేదని చెప్పి అడిగేవారు అనమాట. సో చెప్పలే. అప్పుడు బాబు పుట్టిన తర్వాత ఒకరోజు మురళీమోహన్ గారు ఫోన్ చేసి ఇలాగ నిర్దోష్ అని ఒక పిక్చర్ తీసానమ్మా సుహాసిని చేసింది, నాకు కొంచెం రెగ్యులర్ వాయిసెస్ కాకుండా ఫ్రెష్గా కావాలి ఒక్కసారి చెప్పి నీకు ఇష్టం ఉంటేనే ఆ ఫోర్స్ ఏం లేదు చెప్తావా అన్న. ఎందుకు డబ్బింగ్ ఎందుకు అని మనసులో అనుకుని మళ్ళీ అనుకున్నాను మనం ఫిలిం సో యాక్ట్ చేయడం అయితే వదిలేసాను కానీ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఈయన హీరో కాబట్టి నాకు నా లైఫ్ అంతా రిలేటెడ్ టు ఫిలిమ్స్. సో డబ్బింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా ఫిలిమ్సే కదా, మనం హీరోయిన్గా చేయకపోయినా హీరోయిన్లో మన వాయిస్ వస్తుంది కదా అన్న ఒక చిన్న థాట్ వచ్చి చెప్తానండి అన్న. వెళ్ళాను. ఫస్ట్ సీన్ చాలా హెవీ సీన్, అది అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి చాలా ఇదిగా నా ఒరిజినల్ వాయిస్తోనే చెప్పేసాను. సూట్ అయింది అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది తెలుగులో. అప్పుడు కంటిన్యూగా అమ్మాయికి చాలా ఫిలిమ్స్ కంటిన్యూగా 10-15 సినిమాలు చెప్పారు. ఆ కంటిన్యూషన్ ఏంటంటే కొత్తగా ఫ్రెష్ వాయిస్ లాగా వచ్చింది వచ్చాం కదా అని చెప్పి ఇంకా రాధ రాధిక యమున మరి ఆ హీరోయిన్స్ అందరు విజయశాంతి ఇంకా అందరు ఆల్మోస్ట్ ఆల్ ద హీరోయిన్స్ అంటే నియర్లీ నేను 400 ఫిలిమ్స్ పైన డబ్బింగ్ చెప్పాను. అవునా? ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి మానేలేదు. ఇప్పుడు చెప్తారా అంటే ఇప్పుడు ఎందుకు చెప్పం, చెప్పమంటే చెప్తాను. కానీ హీరోయిన్స్ అందరూ మరి చిన్న చిన్న పిల్లలు వచ్చేసారు వాళ్ళకి సూట్ అవ్వాలి కదా. ఇప్పుడు మా హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు రమ్య కృష్ణ రోజా రాధా వాళ్ళు హీరోయిన్లు అయిపోయారు అందరూ ఆల్మోస్ట్ అందరూ. సుహాసిని మీనాకి ఎక్కువ చెప్పాను. మీనా వీళ్ళందరూ ఒకే పిక్చర్ లో ముగ్గురు హీరోయిన్లు కూడా చెప్పి రాఘవేంద్ర గారి సినిమాలో ముగ్గురు మనగాళ్ళు ఏదో మన చిరంజీవి గారు చేశారు మూడు క్యారెక్టర్స్ అందులో ముగ్గురు హీరోయిన్లు నగ్మ రమ్య కృష్ణ రోజా ముగ్గురికి నన్నే చెప్పమన్నారు. ఏమంటే ఎలా చెప్తామంటే ముగ్గురు ఒక సీన్లో ముగ్గురు హీరోయిన్లు వస్తారు. చిరంజీవి గారు మూడు క్యారెక్టర్స్ ఆయన ఏదో మార్చుకుని ఆయన చెప్పుకున్నారు. ముగ్గురు హీరోయిన్స్కి ఎలా చెప్తామంటే నువ్వు చెప్తావమ్మా చెప్పే అన్నారు రాఘవేంద్ర గారు అనేసి వెళ్ళిపోయారు. అనేస్తే ముగ్గురికి వాయిస్ మాడ్యులేషన్ మార్చి చెప్పారు. వాయిస్ మార్చి ఒకరికి థిన్గా ఒకరికి బేస్గా ఒకరికి ఒరిజినల్ వాయిస్ ఇలా చెప్పారు. అలా కాకుండా మళ్ళీ ఆ చిత్రం బళారవి చిత్రం అనే పిక్చర్లో నరేష్ లేడీ గెటప్లో వస్తారు. అది ఫుల్ లెంగ్త్ లేడీ వాయిస్లోనే చెప్పిద్దాం అనుకున్నారు. నేను అలా కాదు మధ్య మధ్యలో బిట్స్ లాగా మధ్యలో ఒరిజినల్ వాయిస్ అలా చెప్పి ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. సో ఇక ఆయన బిజినెస్ ఆయనంతా ఆయన వేరే లోకం మీరు ఇట్లాగా వ్యాపకం చేసుకుంటూ వచ్చారు. మధ్యలో మీ అబ్బాయిని ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఎవరిది? అది కూడా ఎవ్వరికి రాలేదండి. అది ఒక మ్యారేజ్లో ఎక్కడో మణిరత్నం గారి కో డైరెక్టర్ పాణి గారని ఒక ఆయన ఒక మ్యారేజ్లో బాబుని ఎత్తుకుని నేనేదో మ్యారేజ్లో చూశారట. చూస్తే బాబు వాళ్ళ బాబు ఆయన చూసే 1.5 ఇయర్ అయిందంట. వాళ్ళ బాబు తెల్లగా బాగుంటాడండి ఒకసారి చూద్దాం అని ఇంటికి వచ్చారు ఆయన. ఏమ్మా బాబు యాక్ట్ చేస్తారా అని అడిగితే అలాగ అనుకోలేదండి స్కూల్కి వెళ్ళాడు
అని చెప్తే లేదు ఒకసారి మణిరత్నం గారు, అప్పుడే మణిరత్నం గారిది అగ్ని నక్షత్రం అని ఒక సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సూపర్ హిట్, ఆ రాజా రాజాది రాజా అని ఒక పాట ఉండేది, అది ప్రతి పిల్లలు పాడేసుకునేవాళ్ళు. మా తరుణ్ కూడా ఆ పాట చాలా ఇష్టం, డాన్స్ చేసేసాడు. అంటే నేను ఇంతవరకు ఏం చేయించలేదండి అంటే, లేదు నేను ఒక్కసారి బాబుని చూపించాలి, చూపించండి దానికే ఉంది అన్నాను. అంటే మధ్యాహ్నం స్కూల్ నుంచి 3:00 ఏదో వచ్చాడు, వస్తే ఆయన కరెక్ట్గా కార్ వేసుకుని వచ్చేసి బాబుని తీసుకెళ్తానండి. మరి నేను వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కూడా వెళ్ళడం. సరే అని మా బ్రదర్ని పిలిపించి పంపించాను. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళేటప్పటికే మా బ్రదర్ని బయట పెట్టి బాబుని మాత్రం లోపల తీసుకెళ్లారు. మరి ఈ రోజు వరకు ఏం మాట్లాడారో మాకు తెలీదు. ఏమా బ్రహ్మాండంగా అన్ని సమాధానం చెప్పేశాడు, బాబు చేస్తున్నాడు అంజలి అనే పిక్చర్ చేస్తున్నాం అన్నారు. ఏంటో అంజలి అంటే ఏంటో, పిల్లలు ఏముంటది, ఏం చేస్తాడో ఏంటో, సరే అని తెలియదు కదండి. అలా ప్రాక్టీస్ అంటే అలా ప్రాక్టీస్ తీసుకెళ్ళి నేర్పడం ఏమీ లేదు కదా. వాడు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళొచ్చేవాడు. ఫస్ట్ షూటింగ్ కి మేమిద్దరం వెళ్ళలేదు, మా సిస్టర్ని పంపించాను. సరే ఫోన్ వస్తుంది కదా చూద్దాంలే ఏం వస్తుంది ఏంటో చెప్తారు. ఫస్ట్ షాట్ ఇంకో పాప కూడా యాక్ట్ చేసింది సిస్టర్గా. వాళ్ళిద్దరు ఫస్ట్ షాట్ చేసిన తర్వాత మొత్తం సెట్లు అంతా క్లాప్స్ కొట్టారట బ్రహ్మాండంగా. ఆ పాప కూడా ఇప్పుడు పిక్చర్లు యాక్ట్ చేసిన పాప కాదు, ఈ షామిలి కాకుండా ఇంకో పాప బ్రహ్మాండంగా చేశారు. వెరీ హ్యాపీ అంటే ఓహో వెరీ హ్యాపీ అనుకున్నా. అది మొత్తం పిల్లల పిక్చర్ అది అంజలి. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యి సేమ్ ఎలా అయితే భక్త ప్రహ్లాదం నాకు చంబర్తి రిపోర్ట్స్ ఎలా వచ్చినాయో అది కూడా తమిళనాడులో పెద్ద రికార్డ్ బ్రేక్ హిట్ అని అక్కడ అక్కడే మేము ఉన్నాం కాబట్టి తెలిసిపోయింది. చాలా హ్యాపీ. ఆ రిలీజ్ అయిన తర్వాత ఈ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఒక నైట్ ఇద్దరం కూర్చొని టీవీ న్యూస్ చూస్తున్నాం. చూస్తున్నప్పుడు అంజలి పిక్చరు నేషనల్ అవార్డు సెలెక్ట్ అయింది రీజనల్ లాంగ్వేజ్లో, ప్లస్ అందులో యాక్ట్ చేసిన మాస్టర్ తరుణ్ వాళ్ళ పేరు చదివేటప్పటికి ఇద్దరికి సేమ్ మా నాన్నగారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో అంతే నేచురల్ అంతే కదా. పైగా ఆనందం ఒక రేర్ ఇన్సిడెంట్, ఒక మదర్ కి ఒక సన్ కి ఇలా జరగడం అన్నది. భక్త ప్రహ్లాద నేషనల్ అవార్డు ఢిల్లీ వెళ్ళాను, తరుణ్ ఫస్ట్ పిక్చర్ నేషనల్ అవార్డు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకుని, అలాగే నంది అవార్డు కూడా భక్త ప్రహ్లాద్కి నేను తీసుకున్నాను. తను యాక్ట్ చేసిన మనసు మమతకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు తీసుకున్నాను. సో తను 7 ఇయర్స్ అప్పుడు తన ఎంట్రీ, నేను 5 ఇయర్స్ అప్పుడు ఎంట్రీ అయ్యాను ఫిల్మ్ ఫేర్. నాది ట్రెండ్ సెట్టర్ అయింది మలయాళంలో చెంబరతి, తనది నువ్వే కావాలి ట్రెండ్ సెట్టర్ అయింది. కరెక్ట్ అది. అంటే ఇవన్నీ కోఇన్సిడెంట్ చాలా రేర్ గా జరుగుతాయి. సో కానీ ఇప్పుడు తరుణ్ బాగా అమ్మకూర్చి అంటారు నిజమేనా? ఎవరైనా అబ్బాయిలు అమ్మ సైడే ఉంటారు, అమ్మాయిలు మీరు మీ పాపే మీకు ఎక్కువ ఉంది కదా. ఎప్పుడు ఫాదర్స్ కి డాటర్స్, మదర్స్ కి సన్స్ కామన్ అండి. కాకపోతే నేను కూడా ఆర్టిస్ట్ సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఎక్కువ చెప్తుంటారు అంతే, అలాగేం లేదు, కామన్. ఓకే, ఇప్పుడు తరుణ్ది చాలా ప్రామిసింగ్గా వచ్చి కెరీరు తర్వాత ఆగిపోయింది, ఏ మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళుగా మీరు దాన్ని ఎట్లా విజువలైజ్ చేస్తున్నారు అసలు? అంటే తను వచ్చింది కూడా చాలా యంగ్ ఏజ్ అండి, నువ్వే కావాలి అన్నది. యాక్చువల్లీ హీరోగా ఇస్ నాట్ రైట్ ఏజ్ వెన్ హీ వాజ్ 16 ఇయర్స్ ఓల్డ్. అసలు బిలీవ్ చేయలేదు ఆ పిక్చర్లో హీరోగా తను చేసిన అంటే. ఇప్పుడు తను ఎంబీఏ చేయించాలి, లండన్ పంపించాలని నేను దగ్గరుండి టోఫల్ చదివించుకుని ఇవన్నీ చేయించుకునేదాన్ని. అప్పుడు ఏదో ఒక యాడ్, పీసీ శ్రీరామ్ అనే కెమెరామెన్ ఒక యాడ్ కోసం నన్ను ఫోన్ చేసి బాబుని స్పిన్జో ఏదో అది ఒక పౌడర్ యాడ్, సండే సాటర్డే అయితే పంపిస్తాను స్కూల్ పోకుండా అని చెప్పాను. ఆ సండే సాటర్డే పంపండి అంటే మెడ్రాస్ వెళ్ళి యాడ్ చేసి వచ్చాడు తను సరదాగా. ఆ యాడ్ని మన రవికిషోర్ గారు, మన విజయభాస్కర్ డైరెక్టర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాసు వీళ్ళు ముగ్గురు కలిసి చూశారు. ఈ అబ్బాయి ఎవరో తెలియదు వాళ్ళకి, ఎందుకంటే నేను ఎక్కువ ఫంక్షన్స్కి బాగా చెప్పితే వాళ్ళు ఎవరో రోజారమణి గారు వాళ్ళ అబ్బాయి ఏదో అన్నారట. అవునా అని చెప్పి ముగ్గురు వచ్చారు మా ఇంటికి. అప్పుడే ట్యూషన్ నుంచి తరుణ్ వచ్చాడు. వచ్చేటప్పటికి స్పిన్స్లో చేసే బాగున్నా, మేము ఒక పిక్చర్ ప్లాన్ చేస్తాం ఇలాగంటే. అప్పుడు తను క్రికెట్ చాలా ఇంట్రెస్ట్, తనకి తన క్రికెటర్ అవ్వాలని ఉండేది పెద్దగా. నాకేంటంటే ఎంబీఏ ఏదైనా చదివించి బాగా చదివించాలని, అంటే ఏదో డాక్టర్ అయి పోల్ అయ్యాలని కదా, బాగా చదివించాలి. అలా అనుకుని నేను అనుకుంటున్నప్పుడు ఈ పిక్చర్ ఆఫర్ రావడంతో ఒక మలయాళం సీడీ తీసుకొచ్చి ఇచ్చారు.
మళ్ళీ చూడండి మలయాళమే, అది రీమేక్. అదే చెప్తున్నా, నాకు చెంబర్తి మలయాళం, తనకి రీమేక్ మలయాళం వచ్చింది నిరమ్ అని చెప్పి. ఆ పిక్చర్ ఫస్ట్ నుంచి చూసినప్పుడు ఏదో కాలేజ్ స్టూడెంట్లు గోలా అది బాగానే ఉంది, చివరికి వచ్చేటప్పుడు ఏదో చిన్న ఒక పాయింట్ చాలా బాగుంటుంది. సో అప్పుడు నేను అడిగాను అనమాట, నువ్వు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే అదొక లైఫ్, యాక్టర్ అవ్వాలనుకుంటే ఇదొక లైఫ్. బట్ అలాగని యాక్టర్ అవ్వాలంటే ఇదే అవ్వాలని ఏం లేదు. ఒక పిక్చర్ సరదాగా చేయొచ్చు, లేదు అది ఏమైనా పెద్దగా మనకి కలిసి రాలేదు అనుకుంటే యూ కెన్ కంటిన్యూ యువర్ స్టడీస్ అని చెప్పి ఇద్దరం కూర్చోబెట్టి చెప్పాను, టేక్ యువర్ డిసిషన్, నువ్వు చేయాలనే రూల్ లేదు. అప్పుడు తను ఆ పిక్చర్ చూసి, లేదు నేను చేస్తాను చూద్దాం లెటర్స్ అని చెప్పి సరదాగా చేశాడు. అది మీకు తెలిసిందే, అది పెద్ద ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఆ తర్వాత తను చాలా సినిమాలు చేయడం, ఈ అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ ఇండస్ట్రీలో వరకు ఉంటాయి అనుకోండి, కామన్. కొన్ని సంవత్సరాలు మనకి డౌన్లో ఉన్నా మళ్ళీ రేజ్ అయిన హీరోలు ఉన్నారు. సో తనకి రైట్ సబ్జెక్టు అది కరెక్ట్గా రాక తను ఎక్కువగా చూసి ఎక్కువ తను, సో దాంతో కొంత గ్యాప్. అదెంత బయట, ఇప్పుడు నువ్వే కావాలి చేసినప్పుడు ఈస్ టూ యంగ్ టు లిసన్. నేను ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ రైటర్సే ఏమనేవారంటే, మా బాబు చాలా చిన్నోడు కదా, మీరు కూడా కూర్చోండి పక్కన, ఒకవేళ ఏదన్నా తనకు తెలిసినా తెలియపని మీరు చెప్పొచ్చు కదా అంటే, నేను ఒక టూ త్రీ ఇయర్స్ అలాగా తనకి గైడ్ చేశాను పక్కన కూర్చొని. సో అది తర్వాత ఏంటంటే వాళ్ళ మదరే కథలు వినాలి, ఓకే చేయాలి అన్నది చిన్న రూమర్ బయటకు వచ్చింది. సో ఆ తర్వాత నేను తరుణ్ కూర్చోబెట్టి, నాన్న నువ్వే విని నువ్వే డిసిషన్స్ తీసుకో, ఏమైనా డౌట్ ఉంటే తర్వాత మమ్మల్ని అడుగు మేము చెప్తాము, అంతేగాని నేను మాత్రం కథల దగ్గర కూర్చోను. పైగా ఇంకోటి ఏంటంటే, తనకి కథ నచ్చకపోతే తను చెప్పడు, హర్ట్ చేయడు ఎవరిని, నా చేత చెప్పించాను. ఆ వినేవాళ్ళు ఏమనుకునేవారు, ఏ అబ్బాయి బాబు ఒప్పుకున్నాడు, వీళ్ళు మదరే పోతుంటుంది కదా, ఇలాంటి రూమర్ కూడా వచ్చినాయి. నేను అప్పటికీ చెప్పాను, నేను చెప్తే బాగుంటలేదు నాన్న, నువ్వే చెప్పంటే నేను చెప్పను, నువ్వే చెప్ప బాధపడతారు నేను చెప్తే అని. ఇలాగ కొన్ని ఇవన్నీ కామన్లండి. ఏముంది, హిట్ అయితేనేమో కరెక్ట్గా చూస్ చేసింది ఆవిడ అంటారు, హిట్ అవ్వకపోతేనేమో అంత రాంగ్ సెలెక్షన్. అలా లేదు, అలా నేనే చూసి ఎప్పుడు లేదు, తనకి నచ్చితేనే ఇది బాగుంటుంది, ఇది ఇలా ఉంది వద్దులేనన్న అలా కొంచెం ఏదో చెప్పేవాళ్ళం అంతేగాని. మన ఎప్పుడు సో నెక్స్ట్ ఎట్లా మోల్డ్ చేద్దామని మీరు అనుకున్నట్టు, ఇదే ఇంకా మోల్డ్ చేయడానికి వాళ్ళు చిన్న పిల్లలు కాదని ఇండస్ట్రీ పర్సెప్షన్ మీరు అనుకున్న చదువు చదువుతున్నాడా, అది ఎక్కడండి సాగింది. కొంతవరకు అలాగా చదివింది జరిగింది. ఇప్పటికీ ఈయన మాత్రం ఏదో ఐఏఎస్ చదివించాలి, డాక్టర్ చేయాలి, ఇవి ఇంకా పాప ఆశలు ఇప్పుడు జరగాలండి. ఇంకా కష్టం, ఏదో ఫినిష్ చేస్తే చాలు. ఒక ఏజ్ దాకా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత బట్ అలాగనే మాకు ఎప్పుడు లేదు. ఇందులో కూడా మన ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోనే ఉందన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. సో తరుణ్ పెళ్ళి ఎప్పుడు? త్వరలోనే, ఫస్ట్ మీ ఏబిఎన్ లోనే వస్తుంది లేండి న్యూస్. అంతేనా? సో నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ అని కాదు, ఎప్పుడు, ఎనీ డే. ఎప్పుడు ఎనీ డే అంటే అమ్మాయి రెడీ అన్నట్టు చేసేయాలి. పాపకి బాబుకి కూడా ఇమ్మీడియట్ గా ఓ పాప కూడా చేసేద్దాం. పాప స్టడీస్ డిసెంబర్ తో అయిపోతుంది, సో పాప కూడా చేస్తాను. సో నెక్స్ట్ అంటే మీకు లైఫ్లో అంటే ఎవరికైనా సరే కొన్ని షేర్ చేసుకునే సంఘటన ఉంటాయి, కొన్ని ఉంటాయి ఈ మూమెంట్స్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఇంతవరకు ఎక్కడ బయట పెట్టని మనసులోనే దాచిపెట్టుకున్నాయి? అది అవమానం కావచ్చు, సంతోషకరమైనవి కావచ్చు. సంతోషకరం అంటే భర్త భార్య భర్తలు పంచుకోవటం వేరు, బట్ నాట్ రివీలింగ్ టు దిస్ అసలు, ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి వచ్చారు కనుక. అట్లాంటివి అలాగా పెద్దగా నాకేమీ లేవు, కానీ నాకు అలా అనిపించినా కూడా నేను ఎక్కువ ఎవరి దగ్గర ఎక్స్పోజ్ అవ్వను, నేను ఎవరితో చెప్పను, ఈవెన్ ఈయనతో కూడా చెప్పను, పిల్లలతో అసలు చెప్పను, నాకు నేనే మాట్లాడుకుని చెప్పుకుంటాను దీనికి ఏంటి అలాగా అలాగా. ఎందుకంటే నాకు ఎవరికైనా చెబితే దానికి పాజిటివ్ ఆన్సర్ అయితే పర్లేదు, నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది ఒక్కోసారి. సో మళ్ళీ దాన్ని మళ్ళీ నేను ఇది చేసుకోవాలి. సో నేను ఒక్కదానే మాట్లాడుకుంటుంటాను, అందుకే నాకు ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తున్న ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుంది. ఓహో, అదే అప్పుడు అంటే మీరు ఎట్లా తెలియాలి మీరు అట్ట మాట్లాడుకుంటున్నారని ఆయనకి? రేపు నుంచి ఎవరికి ఎందుకు ఆయనకైనా తెలియాలి, ఏం తెలియాలి మీలో మీరు మాట్లాడుకుంటున్నారని?
ఇప్పుడు పొద్దున కూడా చెప్పాను, పొద్దున కూడా చెప్పాను, రెండు సార్లు పిలిచారు మీరు ప్లీజ్ నాతో రెండు నిమిషాలు మాట్లాడకండి అన్నాను. ఏంటి అన్నారు, నేను ఏదో మాట్లాడుకుంటున్నాను నన్ను మనసులో అన్నాను. అదేంటి, ఏం మాట్లాడుకు, వదిలేయండి నన్ను రెండు నిమిషాలు. అలాగా సో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆవిడ ఎప్పుడెప్పుడు ఆవిడ ఆవిడ మాట్లాడుకుంటారు అనేది. అది ఎప్పుడు తెలుస్తుంటది అయినా మరి ఎందుకు అప్పుడు ఆయన ఆవిడ డిస్టర్బ్ చేయటం? అప్పుడు నేను అలాగే ఎవరైనా ఒక విషయం నాకు చెప్పినా కూడా నేను దాని వెంటనే ఎవరికి చెప్పను. వాళ్ళుగా చెప్పే వరకు నేను కొన్ని వెయిట్ చేస్తాను. ఈయన అలా కాదు, వన్ మినిట్లో అది చెప్పేయాలి. నాది ఇమ్మీడియట్గా ఛానల్లాగా టెలికాస్ట్ అయిపోవాలి. అలాగే నేను ఏ విషయాన్ని మనసులో దాచుకోను, ఈ ఇంట్లో కానీ ఒక స్టాఫ్ దగ్గర కానీ. మీరు ఇందాక అడిగారు కదా మీరు బాధపడితే ఏదో, నేను ఎప్పుడైనా హర్ట్ అయ్యాను అనుకోండి ఎవరితో, నా లైఫ్లో ఒకటే వాళ్ళతో జీవితంలో ఇంకా మాట్లాడను. అవునా, అంటే చిన్న చిన్నవి కాదు, చాలా మాట్లాడను. వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడను. ఎంతమంది అట్లా మాట్లాడలే ఇప్పటి వరకు? ఉన్నారండి ఒక ఐదు ఆరుగురు ఉన్నారు. అదే ఆఫిడేజన్ మాట్లాడను. ఇండస్ట్రీ వాళ్ళే బయట అన్ని కలిపి నేను మాట్లాడను. ఎందుకంటే మాట్లాడితే మనకి ఇష్టం లేకుండా ఆర్టిఫిషియల్ గా మాట్లాడాలి, లేదు ఆర్గ్యుమెంట్ వస్తుంది. నేను నా పాలసీ నేను మాట్లాడను, మాట్లాడితే గొడవ లేదు కదండి. ఎందుకు ఇంకా ఆర్గ్యుమెంట్, పలకరించిన పలకరించేస్తాను. వాళ్ళకి ఆ సేమ్ డే వస్తుంది కౌంటర్, నేను వెంటనే కౌంటర్ చేయను, దెబ్బలాడను. సో టైం వచ్చినప్పుడు వచ్చింది నాకు అలాగా, ఆఫ్టర్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా వచ్చింది నాకు అలాగా. అప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు? ప్రతీకారం తీర్చుకోవడం కౌంటర్ వచ్చింది. వదిలేస్తానంతే, గొడవలు ఆర్గ్యుమెంట్లు ఏదో మాట్లాడు, ఇష్టం లేనప్పుడు మాట్లాడితే ఆర్గ్యుమెంట్ వస్తుంది అన్నప్పుడు వేస్ట్, ఇంకా అది నా పాలసీ. సో నెక్స్ట్ ఏంటి, మీ లైఫ్ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? తొందరగా బాబుకి పాపకి పెళ్లి చేసేయాలి, వాళ్ళు సెటిల్ చేసేస్తారు అయిపోయింది. నాకు అంటూ నాకు ఎక్కువ సోషల్ సర్వీస్ ఇష్టం. రాజకీయాలకు కొద్దిగా మొగ్గు చూపినట్టున్నారు మధ్యలో? నేను చూపించలేదండి, నాకు వచ్చినాయి బట్ నేను ఇష్టపడలేదు. నాకు అంటే నాకు ఎక్కువ ఇష్టమైన ఇదిలో ఇద్దరు లేడీస్, మదర్ తెరిసా ఒకటి, ఇందిరాగాంధీ ఒకటి నా ఫేవరెట్. లక్కీగా ఇందిరాగాంధీ గారితో కలిశాను, మాట్లాడాను, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మదర్ తెరిసా గారిని మాత్రం కలవలేకపోయాను, ఆయన కూడా కలకత్తా వెళ్ళి ఆవిడ ఆశ్రమానికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. ఆవిడ మహాసముద్రం అనుకోండి, మనం ఒక రెయిన్ డ్రాప్ అంతేనా నాకు చేయాలి, బట్ నాట్ ఫర్ ఆర్ఫన్ అనిమల్స్కి చేయాలి, అది నా లైఫ్ అంబిషన్. నాది అదే ఉండేను, నేను కూడా ఎనిమల్ దీంట్లో ఎనిమల్ ఆఫీసర్గా దీంట్లో ఉండేవాడిని, హండ్రెడ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దీంట్లో. అది తర్వాత నేను యాక్చువల్గా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, బట్ ఈ సినిమా లైన్లోకి వచ్చాను. బట్ నేను అది కూడా నా అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఐ వాజ్ ఇన్ మెడ్రాస్ సిటీ పోలీస్లో నేను కొన్నాళ్ళు. ఓకే, తర్వాత ఏమో ఆయనకి ఇష్టమై ఇందులో చేస్తే హెల్ప్ ఓకే, బట్ నేను మాత్రం అదే నా లైఫ్లో నాకు చాలా ఇష్టం. అది బాబు పాప కూడా నాకు ఫుల్ సపోర్ట్. అదే ఏదైనా మంచిది నలుగురికి యూజ్ఫుల్ అయ్యేది. ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు చాలా గ్రాండ్గా ఎప్పుడు చేయం, పిల్లలకు చేస్తాం. మేమెప్పుడు చేసుకోరు, వెరీ సింపుల్. ఏదైనా టెంపుల్కి వెళ్ళడం లేదా నైట్ డిన్నర్కి సరదాగా ఫ్యామిలీ వెళ్ళడం అంతవరకే. వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అంతే, ఈవెన్ ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. ఒక మా 30th వెడ్డింగ్ యానివర్సరీ మాత్రం మా బాబు తరుణ్ పాప అమూల్య ఇద్దరు సర్ప్రైజ్ పార్టీ చేశారు. మాకు అస్సలు తెలియదు డిన్నర్కి వెళ్తున్నామని, మమ్మల్ని ఊరికి గుడికి వెళ్ళాం. డిన్నర్కి వెళ్తే ఆ డిన్నర్ అలా డోర్ ఓపెన్ చేసేటప్పటికి మొత్తం వాళ్ళ రిలేషన్స్, మా రిలేషన్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా లేరు. వాళ్ళు ఎలా పట్టారో తెలీదు. సినిమా కూడా కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కొంతమందిని వాళ్ళు ఎలా పిలిచారో తెలీదు, మాకు తెలియకుండా చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసి మా 30th వెడ్డింగ్ అనేసి చాలా గ్రాండ్ గా చేశారు. అదొకటి మర్చిపోలేను. అసలు షాకింగ్, అబద్ధం కూడా కాదు అది. ఎట్లాగంటే మేము వదిలేసాం, ఏముంది మళ్ళీ 30th. సో మీ మిగిలింది అది ఒకటి అనమాట, జంతు ప్రేమ.
నాకు అది ఇష్టం, అది చేయాలి. ఒక పెద్ద ఇదిగా చేయాలని కాకపోయినా కొంత ఐ విల్ డూ డెఫినెట్లీ అది నాకు చేయాలి. వాటికి కూడా కాస్త అది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ టెలిఫిలిమ్స్ ఏదైనా చేయాలని నాకు చాలా ఇష్టం. ఓకే, సో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ది షో. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్.